అది అంబేద్కర్ నా జీవితంలోకి వచ్చింది 1985 కారంచేడులో. కారంచేడు నాటికి విద్యార్థి దశలో కానీ అంతకుముందు పాఠ్యాంశాల్లో కానీ అంబేద్కరు రాజ్యాంగ రచయితగా కానీ లేదా ఒక తత్వవేత్తగా కానీ ఒక ఎకానమిస్ట్గా కానీ కమ్యూనిస్ట్ మూమెంట్తో నేను కలిసి పనిచేశాను. అక్కడ అసలు ఆయన పేరే ఎత్తేవాళ్ళు కాదు, ఎత్తితే ఆయనను వాళ్ళు తిట్టేవాళ్ళు. ఆయన బ్రిటిష్ ఏజెంట్ అనేవాళ్ళు. ఈ పరిస్థితి ఉండేది, మేము కూడా అదే నమ్మినాం. ఎందుకు అంటే ఈ విప్లవం అంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కూలదోసి కమ్యూనిస్టు సోషలిస్టు వ్యవస్థ స్థాపించబడితే శ్రామిక వర్గ నియంతృత్వం వస్తే ఇది మొత్తం మారుతుంది అని కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా అన్నాడు. కానీ అంబేద్కర్ సడన్గా నా జీవితంలోకి వచ్చింది కారంచేడు ఘటన తర్వాత. మొదటిసారి అంబేద్కర్ బ్యానర్ల మీద దళితులు ఊరేగింపు చేస్తున్నారు. నేను ఒక బీసీ కుర్మా కమ్యూనిటీలో పుట్టి గొర్రెల కాపరికం నుంచి వచ్చాను. అప్పుడు నేను పౌర హక్కుల ఉద్యమంలో నేను కన్నవిరాను బాలగోపాల్ మేము యాక్టివ్గా ఉన్నాం. అప్పుడు నేను మా వాళ్ళతో చర్చ పెట్టాను, అంబేద్కర్ను మనము ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు, ఇవాళ మరి దళితుల అట్రాసిటీస్కు ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చిన అటాక్కి వాళ్ళు అంబేద్కర్ సొల్యూషన్ అని దళితులంతా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఊరేగింపులు చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, చీరాల్లో పెద్ద క్యాంప్ ఉంది. అప్పుడు వాళ్ళు మా వాళ్ళు లేలే అంబేద్కర్ని మనం సపోర్ట్ చేయము, ఆయన బూర్జువా రాజ్యాంగ నిర్మాత అన్న. అంటే బూర్జువా సిద్ధాంతాలు, అంటే బూర్జువా రాజ్యాంగాన్ని రాశాడు కనుక ఈ రాజ్యాంగాన్ని కూలగొట్టుడే మన కర్తవ్యం కదా, దీన్ని రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలి. అంటే ఆనాటికి దేశంలో ఈ అంబేద్కర్ రాసి అమల్లో నెహ్రూ పటేలు వీళ్ళు అమల్లో పెట్టిన రాజ్యాంగ వ్యవస్థని వ్యతిరేకించి దాన్ని మార్చాలనుకున్న రెండు బలమైన క్యాంపులు, ఒకటి ఆర్ఎస్ఎస్, ఈ రాజ్యాంగం అసలు మనకు అనుకూలమైన రాజ్యాంగం కాదు, ఇది వెస్టర్న్ క్రిస్టియన్ ఆలోచనలో భాగంగా వచ్చిన రాజ్యాంగం ఇది, దీనికి బదులు మనము మనుధర్మాన్ని సెంట్రలైజ్ చేసి మన రాజ్యాంగం ఆధునికంగా ఇంకోటి రాసుకోవాలి, అది వాళ్ళ మూల సిద్ధాంతంలో ఉంది. అయితే అది కూడా మేము అప్పటికీ సీరియస్గా చదవాలి. ఓకే, ఎందుకంటే మార్క్సిజాన్ని విపరీతంగా చదివేవాడిని నేను. మార్క్స్, లెనిన్, మావో, ఎంగెల్స్, మావో సిద్ధాంతాలు, ఇవంతా వెస్టర్న్ థాట్ బాగా చదివేవాడు. ఇటు కమ్యూనిస్టులు కూడా ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలి, ఇది బూర్జువా రాజ్యాంగం. అప్పుడు నాకు మొదటిసారి అనుమానం వచ్చింది, మరి ఎంటరాంటితనం ఏం చేయాలి, కుల వ్యవస్థ మెట్లు మెట్లుగా ఉన్నది, అది నేను కుర్మ కులంలో పుట్టిన నన్ను పై వాళ్ళందరూ తక్కువ వాళ్ళుగా చూస్తున్నారు, కింది వాళ్ళని మేము తక్కువ వాళ్ళుగా చూస్తున్నాం. నా తల్లిదండ్రులు కూడా ఒక మాదిగింటికో ఒక మాలింటికో పోతే ఆ చెప్పులు చేసిన వాళ్ళు ఇంటికి ఎట్లా పోతావని బట్టలు ఇడిపిస్తున్నారు. ఇది దీనికి సొల్యూషన్ ఇక్కడ కమ్యూనిజంలో లేదనేది నాకు టక్కున అర్థమైంది. ఆ చర్చ సీరియస్గా పెట్టా నేను, దాని మీదనే వాళ్ళు నన్ను ఎక్స్పెల్షన్ దనక పోయింది. అప్పుడు ఒక్క మాట ఆ నిర్మాణంలో వచ్చింది, అంబేద్కరు బ్రిటిష్ వాళ్ళలాగా కోటు తొడుక్కొని సూట్ వేసుకొని ఉంటే ఈ దేశంలో మనం ఎట్లా గౌరవిస్తాము అంటే నాకు చాలా చిర్రెత్తింది. ఎత్తి నేను ఒకటే అడిగిన, ఇవాళ మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి పంపుతున్నారు కదా, వాళ్ళకు గాంధీ వేషం వేసి పంపుతున్నారా, వాళ్ళకి అంబేద్కర్ వేషం వేసి పంపుతున్నారు, ఇది కమ్యూనిస్టులు, మీ సూట్ బూట్కు మీరు ఎందుకు వ్యతిరేకం, అది బ్రిటిష్ వాళ్ళది. అరే డ్రెస్ కోడ్ నువ్వు ఒకవైపేమో ప్రపంచ కార్మికులారా ఏకమంటావు అని అక్కడ మార్క్స్ బొమ్మ పుస్తకం మీద ఉండే నా దగ్గర ఉండే, ఈ మార్క్స్కి ఏం డ్రెస్ ఉంది చూడమన్నా, లెనిన్కి ఏం డ్రెస్ ఉంది, అంబేద్కర్ డ్రెస్సే కదా, మరి ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎక్కడో ఒక అడవిలలో కులతత్వం నిండుకొని ఉన్నదని నాకు అర్థమైంది. ఇక దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అంబేద్కర్. ఓకే, అప్పటి వరకు అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ చదవలేదు, అప్పటి వరకు ఆయన శూద్రులే ఊఆర్ దే శూద్రాస్ అనే ఫేమస్ బుక్ రాశాడు 1946, దాన్ని చదవలేదు, మనధర్మం చదవలేదు, ఇవన్నీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండి కూడా వెస్టర్న్ ఫిలాసఫీ అంతా చదివా,
మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ థాట్ అంతా మా చేతుల మీద ఉండేది, కానీ ఇండియన్ థాట్ లేదు. అప్పుడు నేను బుద్ధుని మీద పిహెచ్డి చేస్తున్నా, బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ. ఈ కాంబినేషన్లో ఓహో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఇటు కమ్యూనిస్టులు వచ్చినా మా పని అయిపోద్ది. అంటే అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే కమ్యూనిస్టుల టాప్ లీడర్లంతా బ్రాహ్మణులు మొదటి నుంచి కూడా. ఇటు ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్లంతా బ్రాహ్మలే. ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది బ్రాహ్మలే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కానీ సిద్ధాంతపరంగా ఆచరణ పరంగా అంబేడ్కర్లోనే ఏదో ఒక రూపంలో సొల్యూషన్ ఉంది. కమ్యూనిజంలో కూడా లేదు ఈ దేశానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో అంతకంటే లేదు అని అప్పుడు అంబేడ్కర్ను చదవడము. తర్వాత మేము నాకు ఇంకొక అనుమానం వచ్చింది, తెలుపును ప్రేమిస్తున్నారు నలుపును ద్వేషిస్తున్నారు ఎందుకు అంటే మేమంతా నల్లజాతే కదా, మా మదర్ నల్ల డార్క్గా ఉండేది మా మదర్. అప్పుడు ఫెమినిస్ట్ మూమెంట్ వచ్చింది ప్రపంచంలో, 60s గ్రేట్ ఫెమినిస్ట్ మూమెంట్ వచ్చింది. అమెరికన్ బ్లాక్ ఫెమినిస్ట్లు బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక సిద్ధాంతం ద్వారా చర్చ జరిగింది. నాకు అది బాగా నచ్చింది. అంటే నీ రంగును నువ్వు ప్రేమించలేను, నీ తల్లి రంగును నువ్వు ప్రేమించలేను. అప్పుడు నాకు అప్పటికే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతాలకు సంబంధించి, హిందూ మతాలకు సంబంధించి, ఈవెన్ బీసీ ఇళ్ళల్లో కూడా ఇళ్ళల్లోకి వస్తే ఆవుని తీసుకొచ్చి లోపల చొరబెట్టుకోవడము, ఆవు పూజ చేయడము, గోమాత అనడము. అరే వీళ్ళు నేను బర్రెలు కాసిన గొర్రెలు కాసిన, అరే వీళ్ళు గొర్రెమాత బర్రెమాత ఎందుకు అన్నారు? అంటే గేదెలు అన్నారు కదా, ఆవులు అంటున్నారు. మరి బర్రె పాలు తాగుతారు కదా, అది ఇదే ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే నలుపు అని ఒక పత్రిక పెట్టినాం. ఓకే, నేను బుజ్జతారకము, బుజ్జతారకం గారు, సిరిల్ రెడ్డి పెట్టి దాన్ని చాలా బాగా నడిచేది. దాంట్లో నేను రెగ్యులర్గా రాసేవాడిని. అప్పటి నుంచి 1990 మండల్ రిజర్వేషన్ సమస్య వచ్చింది. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా ఉద్యోగంలో ఉన్నాను. అరుణ్ షౌరి ఢిల్లీ నుంచి మండల్ వ్యతిరేకులను రెచ్చగొడుతున్నాడు, మండల్ కమిషన్కి సంబంధించి. తర్వాత యూత్ను రెచ్చగొడుతున్నాడు, దాంట్లో అంతా ఎక్కువ ఏబీవీపీ వాళ్ళు. ఈ అరవింద్ కేజ్రీవాల్ యాంటీ మండల్ యాంటీ రిజర్వేషన్ ఫోర్స్కు లీడర్ ఆయన. వీళ్ళందరినీ రెచ్చగొడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వ్యాసాలు రాస్తున్నాడు. అప్పటికే నాకు ఇంగ్లీష్ పిచ్చి పట్టింది, నేను కూడా ఇంగ్లీష్లో రాసేవాడిని. అప్పుడు నేను నలుపులో ఒక వ్యాసం రాశాను. అంటే ఆయన ఏమంటున్నాడు, ఇగో ఈ రోడ్లు ఊడ్చేటోళ్లకు, చెప్పులు చేసేటోళ్లకు, కుండలు చేసేటోళ్లకు, నాగళ్ళు దున్నటోళ్లకు జాబులు ఇస్తే దేశంలో మెరిట్ పోతుంది, మెరిట్ ఈ అవగాహన నెహ్రూ కూడా ఉండింది. నెహ్రూ కూడా అదే మాట్లాడాడు. ఇప్పటికీ మనం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామా? లేదు కదా. సమస్య పెట్టు. అప్పుడు నేను ఒక వ్యాసం రాశాను. అంటే అరుణ్ షౌరి బ్రాహ్మణ్ అని తెలుసు, పంజాబీ బ్రాహ్మణ్. నేను కొంచెం కనుక్కోవడం స్టడీ చేసిన పరాన్న బుక్కులకు ప్రతిబెక్కడిది అని ఒక వ్యాసం రాసిన. రాసి అప్పుడు అసలు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్న బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఉత్పత్తిలో ఉన్నారా, ఉత్పత్తి చేయని వాళ్ళ దగ్గర న్యాచురల్ మెరిట్ ఎట్లుంటుంది? పుస్తకాన్ని బట్టి పట్టుడు మెరిట్ కాదు కదా. ఇప్పుడు మనం ఏ పని చేసినా మనకు ఇంటికి పోతే తిండి కావాలి, తిండి కావాలి, రైస్ కావాలి, పప్పులు కావాలి, దినుసులు కావాలి. వీటిని పండించడం వాళ్ళ దగ్గర కదా మెరిట్ ఉంది. అక్కడి నుంచి ఇక నేను అంబేడ్కర్నే కాదు గ్రామాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టి, ఓకే, పుస్తకాలను చదవడం వదిలిపెట్టి గ్రామీణ తత్వశాస్త్రంలో ఏముంది, వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో ఏముంది, గింజలేసే దగ్గర ఏ రకమైన సింపుల్ సామెతలు ఉంటాయండి. ఒక గింజ సాల్లో వేసేటప్పుడు అరే ఆ విత్తనాలు మంచివి కావు, ఒకటికి 10 కూడా కావురా అంటారు. అంటే మరి ఒకటికి 10 కావాలంటే మరి ఎన్ని కావాలనే తాత అని ఎవడన్నా మనోడు అడుగుతాడు. ఒకటికి 100 పుట్టేది మంచి గింజరా అంటాడు. అట్లాంటి విత్తనం పట్టుకరా, అట్లాంటి కంకులు కావాలి. అరే నాకు అనిపించింది ఒకటికి 100 పుట్టించేటోడేమో జ్ఞానవంతుడుగా, వాడు తిండి పెడుతున్నాడు, ఆ స్త్రీ తిండి పెడుతుంది, ఇంట్లో వంట చేసే కిచెన్ ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ అది, ఆ స్త్రీకి గౌరవం లేదు. దీంట్లో అంబేడ్కర్, తర్వాత పూలే చదివాను నేను, జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే. నేను అనుకున్న మొదటిసారి
ఈ దేశంలో దేవతలకు ఇక్కడ పుట్టినరు. సావిత్రిబాయి పూలే మీరు చెప్పేది, సావిత్రిబాయి పూలే. అక్కడి నుంచి ఇక నాకు అంబేద్కర్ పిచ్చి ఎక్కింది అనుకోండి, ఇప్పుడు కనుక నడుస్తున్నది, నేను చచ్చేంత వరకు నడుస్తుంది ఇది అన్నట్లు. అదే చూస్తే ఆయన ఆయన బొమ్మలే ఎక్కువ కనిపిస్తున్నాయి, బుద్ధుడు అంబేద్కర్ గారు ఆయనవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ప్రస్తుతం సమకాలీన పరిస్థితుల్ని మనం గమనిస్తే 125 అడుగుల విగ్రహాలు పెడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు, గవర్నమెంట్లు వస్తున్నాయి వెళ్తున్నాయి. సో అంటే ఇప్పుడు ఆయన సిద్ధాంతాలని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటారా, లేకపోతే? లేదు, ఇప్పుడు ఆనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో ఒక చర్చ ఉండేది, విగ్రహాలు అనేది పెట్టుడంటే అక్కడ గుళ్ళల్లో దేవతల విగ్రహాలు ఉంటాయి, బయట నాయకుల విగ్రహాలు పెడుతున్నారు. యాక్చువల్గా భారతదేశంలో మొదలు విగ్రహాలు పాపులర్గా పెట్టడం గాంధీతో మొదలైంది. అవును, గాంధీ గారి విగ్రహాలు ఎక్కువగా. తర్వాత ఇక్కడ అక్కడ వివేకానందుని విగ్రహాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టారు, గాంధీని వాళ్ళు ఒప్పుకోలేదు కదా, వివేకానందుని వాళ్ళు ప్రమాణం. ఇక్కడ అక్కడ నెవరు అంటే ఆనాటికే మా ఊళ్ళో గాంధీ విగ్రహం ఉండేది. సో ఒకరోజు నన్ను టీచర్ అడిగితే, మీ నాయన ఎట్లుంటాడు ఏంది అని అడిగితే, మీ అయ్యా మా అయ్యా మా అయ్యా గాంధీలాగుంటాడు అని చెప్పాను. అంటే ఏంది గాంధీ లాగుంటాడంటే, మా అయ్య అంగి తోడుకోడు, గాంధీ అంగి తోడుకోడు, మా అయ్య బోడగుండు గీక్కుంటాడు, జుట్టు ఉంటుంది, మా అయ్య గట్నే ఉంటుంది, గాంధీకి ఒక కర్ర చేతులు ఉంటుంది కానీ మా అయ్యకు ఎప్పుడు ఆయన కూడా కర్ర పట్టుకుంటుంది. ఇది ఇది గాంధీ విగ్రహాలు ఉన్నంత కాలం వీళ్లకు డిస్టర్బెన్స్ కాలే. కానీ నెహ్రూ విగ్రహాలు తర్వాత మొదటిసారి మన నేను 74లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏది కొనాలన్నా హ్యాబిట్స్కి పోవాలి, అక్కడ నెహ్రూ విగ్రహం ఉండేది, పావురం చేతులు పట్టు ఇప్పటికి ఉంటుంది ఆడ నెహ్రూ విగ్రహం. ఆ విగ్రహం ఇది కాలే వివేకానంద, ఎప్పుడైతే అంబేద్కర్ విగ్రహాలు దళితులు పెట్టుకున్నారు 1971లో ఇక్కడ ఒక బీసీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు జేబీ రాజు వీళ్ళు ఇప్పుడు ట్యాంక్ బండు కింద ఫ్లైఓవర్ కింద ఉన్న విగ్రహం 71లో పెట్టారు మొదట. దాని తర్వాత ఈస్ట్ గోదావరిలో కొన్ని విగ్రహాలు పెట్టుకున్నారు. నేను కూడా అనుకునేవాడిని, విగ్రహాలు ఏమి లాభం, పుస్తకాలు చదవాలి కదా, సిద్ధాంతం కావాలి కానీ. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మరి విగ్రహాలు ఏం మార్చలేవంటే ఏ గుడికి పోయినా ఉట్టి విగ్రహాలే ఉంటున్నాయి కదా, అక్కడ పుస్తకాలు ఎవరేం చదువుతలేరు. ఆ విగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడుతుంది వాళ్ళ మీద? ఆ విగ్రహం దేవుడు అంటున్నారు, దేవుడని అక్కడ ఒక అర్థం కాని మంత్రమే కదా. కనుక అంబేద్కర్ విగ్రహంతో చూసే నిరక్షరాస్యులైన దళితులు ఇక్కడ మా దేవుడు ఉన్నాడు అనుకున్నారు. అంబేద్కర్ దేవుడు కా దేవుడు లేదని అనలేదు కదా ఆయన, అంబేద్కర్ దేవుడు లేడని అనలేదు ఆయన, అనలేదు, ఆయనే దేవుడు అనుకుని వీళ్ళు అనుకుంటున్నారు. రైట్, ఓకే. సి ఒక దేవుడు అని ఎట్లా అనుకుంటామండి? అవును, ఇక్కడ ఐలోన్ మల్లన్న, కొంగ్రేలు మల్లన్న, నా పేరు ఐలోన్ మల్లన్నతో వచ్చింది. ఒక మంచి గొర్రెల కాపరికి ఐలోని ఐలోన్లో పెట్టారు కనుక ఐలోన్ మల్లన్న దేవుడు అయ్యాడు. దేవతలు ఎట్లా, బుద్ధుడు మామూలు మనిషే, జీసస్ మామూలు మనిషే, సో వాళ్ళు దేవతలు అయ్యారు. ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత చూడండి, అంబేద్కర్ను మించిన దేవుడు దేశంలో ఉండడు. తర్వాత ఆయన రాసిన దేవుడు, నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, పుస్తకాలు రాసిన దేవుణ్ణి పూజించండి, వాళ్ళకు ప్రార్థన చేయండి, అది కూడా ఇంగ్లీష్లో చేయండి, మన దేవులకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. మన తెలుగు రాదా, తెలుగు రాదా వాళ్ళకి? లేదు, మా దేవతలకు అన్ని వచ్చు. మా ఊళ్ళో పోచమ్మకు తెలుగు వచ్చు, తమిళ వచ్చు, మలయాళం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అన్ని వచ్చు. ఇంగ్లీష్ వాళ్ళ దేవతలకు సంస్కృతం ఒక్కటే వచ్చు అని వాళ్ళు అంటున్నారు, అది నాకు సంబంధం లేదు. ఓకే, కానీ నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను మా పోచమ్మ దగ్గర పోయి, తల్లి పోచమ్మ గివ్ మీ ఇంగ్లీష్ అంటే ఇంత కళ్ళు పోయి కొని పోయి ఇంగ్లీష్ ఇస్తా అన్నది నేను, నాకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ వచ్చింది. సి దిస్ ఈజ్ ఆల్ గాడ్ ఈజ్ యూనివర్సల్ అన్నప్పుడు, మీరు యూనివర్సల్ గాడ్ కాన్సెప్ట్ చూస్తే బోత్ క్రిస్టియన్ బైబిల్లో కానీ ఇస్లామిక్ ఇస్లామిక్ ఖురాన్లో కానీ గాడ్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ అని ఉన్నది. అవును, నేను ముస్లిం యూనివర్సిటీలో 7 ఏళ్ళు పనిచేసిన, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ, ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మై బెస్ట్ కొలీగ్స్ వర్ దేర్ ఓన్లీ. నేను వాళ్ళని అడిగేవాడిని, వై ఆర్ యూ డూయింగ్ యువర్ ప్రేయర్ ఓన్లీ ఇన్ అరబిక్? ఓకే, అంటే వాళ్ళు సమాధానం ఏంటి అంటే, అరే ఏ దేశంలో పోయినా మీరు అరబిక్లో ప్రేయర్ చేస్తారు, వీళ్ళేమో సంస్కృతంలో చేస్తారు.
తర్వాత వాళ్ళు బుద్ధిస్టులు ఏమో పాలీలో చేస్తారు, క్రిస్టియన్లు మాత్రము అన్ని భాషల్లో చేస్తారు. మరి మీరు ఎందుకు తెలుగులో చేయరు, తమిళంలో చేయరు? మీరు అరబిక్ నాకు అర్థమైతలేదు. వాట్ డిడ్ దట్ గాడ్ సే, అల్లా సే? అంటే నో నో, ఇట్ ఇస్ ఎ ప్యూర్ లాంగ్వేజ్ గివెన్ బై ప్రాఫెట్ మొహమ్మద్. అల్లా గేవ్ టు ప్రాఫెట్ మొహమ్మద్, ప్రాఫెట్ మొహమ్మద్ గేవ్. నేను ఖురాన్ నేను చదివినా, దాంట్లో అల్లా క్రియేటెడ్ ఎవ్రీథింగ్, వితౌట్ అల్లాస్ క్రియేషన్ నథింగ్ కమ్స్ టు ద వరల్డ్ అన్నాడు. మరి ఇంగ్లీష్ భాష అల్లా క్రియేట్ చేసిండా లేదా అని అడిగిన, తెలుగు క్రియేట్ చేసిండా లేదా, మరి అల్లా క్రియేట్ చేసిన భాష అల్లకి ఎట్లా అర్థం? అల్లకర్థకి అర్థం కాదు. సిమిలర్లీ నేనేమంటున్నా అంటే, అంబేడ్కరు అంబేడ్కర్ కంటే ముందు పూలే మొట్టమొదట చదువుకున్న శూద్రుడు. అది మన దేశంలో రెడ్లు, కమ్మలు, మరాఠాలు, పటేళ్ళు, జాట్లు, వీళ్ళంతా శూద్రులే. వ్యవసాయం చేసిన వాళ్ళంతా శూద్రులే. వీళ్ళెవ్వరికీ చదువుకునే హక్కు ముస్లిం రాజ్యాలలో లేదు, బ్రిటిష్ రాజ్యంలో కూడా వీళ్లకు లేదు. లాస్ట్ దశలో బాంబే ప్రెసిడెన్సీలో మాత్రమే 1840 నాటికి శూద్రులను కూడా అలౌ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా డిసిషన్ తీసుకుంది. ఓకే, అంతవరకు సంస్కృత గురుకులాల్లో వీళ్ళకి అడ్మిషన్ లేదు. ఈవెన్ పర్షియన్ భాష స్కూళ్ళల్లో ముస్లిం రాజులు కూడా వీళ్ళని చేర్చుకోలేదు. ఎందుకంటే బ్రాహ్మణ పండితులు ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ అవర్ ధర్మ, శూద్రాస్ అన్టచబుల్స్ అండ్ వనవాసీస్, అంటే ఆదివాసులు, వీళ్ళు చదివితే ఇక్కడ మా భూమి పాప భూమి అవుతుంది, మేము పవిత్రులము, మాకొక్కరికే మాత్రమే చదువు చెప్ప. అది ఏ చదువైనా కానీ, పర్షియన్ కానీ, అంతకుముందు సంస్కృతం కానీ. సో మొట్టమొదటి ఎడ్యుకేటెడ్, మా గాడ్ ఎవరెరికైనా ఎడ్యుకేటెడ్ గాడ్ మహాత్మా పూలే. ఓకే, మా గాడెస్ ఎవరెరికైనా సావిత్రి పూలే. ఆయనకి ఎవరు చేర్పారు? మీకు మొత్తం వేదకాలం నుంచి అక్షర రూపం వచ్చిన దగ్గర నుంచి స్త్రీకి పడక గదిలో సెక్షువల్ రిలేషన్స్ జోలికి పోకుండా చదువు చెప్పి ఆమెను విద్యావంతురాలని చేసిన పురుషుడు భారతదేశంలో ఎవరన్నారా? ఐ డోంట్ థింక్. ఏ కులంలో ఉన్నాడా? లేరు. ఈవెన్ యూరోప్లో ఉన్నాడా? ఒక్క మహాత్మా పూలే చేశాడు. అది 9వ ఏడు, ఆ అమ్మాయికి 9 ఏండ్లు, ఈయనకు 13 ఏండ్లు. ఆయన పడక గదిలో మొదలు చెప్పిన మాట ఏంటంటే, నీకు 18 ఏండ్లు వచ్చేంతవరకు నీకు చదువు చెప్తాను. ఈ చదువు చెప్తాడని తెలిసి తిలక్, బాలగంగాధర తిలక్ ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ తండ్రికి మెసేజ్ పంపి, ఆ పిల్లకు చదువు చెప్పించడం ఆపకపోతే నీ కోడల్ని కొడుకుని ఇంట్లోకి వెళ్ళగొట్టు, లేకపోతే నీ ఇల్లు భస్మమైపోద్దని చెప్పారు. అప్పుడు వాళ్ళ తండ్రి వద్దని చెప్పాడు. అరే మనం శూద్రులం రా, నువ్వు ఇంట్లో అమ్మాయికి అక్షరాలు నేర్పుతుంటే వినపడుతుంది, ఎవరికో తెలిసిపోయింది బయట, నువ్వు ఆపుతావా అంటే నేను ఆపను అన్నాడు. అయితే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమంటే తట్ట బుట్ట జరుపుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు. కాదండి, అసలు భారతదేశ చరిత్రలో ఎందుకని ఈ వైషమ్యాలు వచ్చినాయి? శూద్రులు, బ్రాహ్మలు, లేకపోతే రెడ్లు, కమ్మారు, ఇట్లా ఈ సామాజిక వర్గాల వారీగా అసమతుల్యతలు ఎందుకు వచ్చినాయి? లేదు, యాక్చువల్గా అంబేడ్కరు దాన్ని స్టడీ చేసి చెప్పిందేమో, ఆధ్యాత్మిక సిద్ధాంతము ద్వారా ఈ కుల రూపాలు నిర్మించారు, కన్స్ట్రక్ట్ చేశారు అంటాడు. ది కాస్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్. సనాతన ధర్మం అంటారా దాన్ని? అట్లా అది సనాతన ధర్మ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వాజ్ టోల్డ్ ఇన్ వేదిక్ లిటరేచర్, తర్వాత ఉపనిషత్స్, అప్ టు మనుధర్మ శాస్త్ర. దాంట్లో కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు, బట్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ కన్నోటేషన్ ఆల్సో. కౌటిల్యుని అర్థశాస్త్రం నేను స్టూడెంట్గా చదివిన, అది రాజ్య నిర్మాణము పన్నుల వసూళ్ల శాస్త్రం. అది అర్థశాస్త్రంలో ఇది వెల్ఫేర్ లేదు దాంట్లో. ఓకే, శూద్రుల దగ్గర నుంచి మాత్రమే పన్నులు వసూలు చేయాలి, బ్రాహ్మణులకు పన్ను ఎగ్జెంప్షన్ చేశాడు ఆయన. అందుకని వాళ్లకు అది గొప్ప అర్థశాస్త్రం అయింది. అది చదివినాక నేను షాక్ అయినా, అరే ఇట్లెట్ ఉంటుంది, ఎక్కువ ధనం వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వాళ్ళకు ప్రాస్టిట్యూట్స్ను ఎంత పన్ను కట్టించాలనో చెప్పాడు. సో ఆ మొత్తం గ్రంథాల సారాంశాన్ని వాళ్ళు ముందు వైదిక మతం అన్నారు ఆ పీరియడ్లో. తర్వాత దాన్ని సనాతన్ అన్నారు. సనాతన్ అంటే ఏంది?
ఓల్డ్ ప్రాక్టీస్. సి సనాతన వాళ్ళు ఉత్త సనాతనవాది అంటే మనం తెలుగులో ఏమంటాం, చాలా పాతకాలం మనిషి, పాతకాలం మనిషి అని అంటారు. ఇప్పుడు వీళ్ళు సనాతన ధర్మ అంటే ఓల్డ్ ధర్మ అని, ఇది ఇప్పుడు మా ధర్మ అని చెప్పుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కానీ. ఈవెన్ మోడీ కూడా దాన్ని మోస్తున్నాడు. మోడీ మరి ఓబీసీ సనాతన ధర్మంలో ఎక్కడుంటాడో ఆయన చెప్పాలి. ఓకే, బికాస్ ఓబీసీలకు సనాతన ధర్మంలో చదువుకునే హక్కు లేదు, ప్రధానమంత్రి అయ్యే హక్కు లేదు. ఓకే, ఈవెన్ అంటే ఓబీసీలకు అసలు పదవులు వద్దా? నో, శూద్రరాజులు తిరుగుబాటు చేసి చంద్రగుప్తుని చాణుక్యుణ్ణి మంత్రిగా పెట్టుకున్నాడు. చాణుక్యుడే చంద్రగుప్తుని రాజుని చేసుకొని ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్పినట్టు చేయమంటే ఆయన చెప్పినట్టు వినకపోతే ఈయన ఆయన రాజ్యాలకు వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చి పుస్తకం రాశాడు. శూద్ర దాంట్లో కౌటిల్యుడు ఏం చెప్తాడు, హెడ్ ప్రీస్ట్కు రాజు కంటే ఎక్కువ జీతం ఉండాలంటాడు. చంద్రగుప్తుడు ఒప్పుకోలేడు. ఆదివాసుల తిరుగుబాటుని వాళ్ళ ఇండ్లు తగలబెట్టి అయినా సరెండర్ చేసుకోమంటాడు. చంద్రగుప్తుడు నేను చేయనన్నాడు. అక్కడ కదా సమస్య వచ్చింది. కనుక అది ఎక్కడికి వచ్చింది మనకు, సనాతన ధర్మం అంటే వాళ్ళు ఒక్కటి చెప్పాలి. నేను నిర్దిష్టంగా చర్చకు సిద్ధం. వర్ణ వ్యవస్థ దాంట్లో ఉంటుందా? ఉండదు. వర్ణ వ్యవస్థ ఉంటే వృత్తులతో సంబంధం లేని పూజారి సనాతన ధర్మంలో పాటించే గుడిలో పూజారి అవుతారా? వ్యక్తులు కారా? ట్రైనింగ్ ఏం పెడతావు పెట్టు. అంటే వర్ణ వ్యవస్థలో పూజారి పాత్ర అనేది లేదు. ఇప్పుడు ఒక అతను చెప్పులు చేసుకుంటున్నాడు, మా తల్లిదండ్రులు గొర్రెలు కాసుకున్నారు మా తండ్రి, నువ్వు మొగోళ్ళకే పూజారి హక్కు ఇస్తావు అనుకో, శూద్రులు కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వీళ్ళు తిరుపతి గుడిలో పూజారి కావచ్చా లేదా చెప్పు. ఓకే, వీళ్ళు హిందువులే అంటున్నావు కదా, మరి తిరుపతి గుడిలో పూజారి కావడానికి కోర్సు నిర్ణయించు. ప్రొఫెసర్ కావడానికి, డాక్టర్ కావడానికి కోర్సు నిర్ణయించు. దాంట్లో హిందువులు అనుకునే వాళ్ళు ఏజ్లో అడ్మిట్ అయ్యి ఎంత క్లాస్ చదివి ఆ తర్వాత ఎంత చదివి పూజారి వృత్తికి సెలెక్షన్ కమిటీ ఉంటుంది, ఆ సెలెక్షన్ కమిటీ చేస్తే కులంతో సంబంధం లేకుండా పూజారి వృత్తి ఇప్పుడు రెండు టెంపుల్లలో ఉంటుందా ఉండదా ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ కూడా చెప్పాలి. ఒకటి తిరుపతి గుడి, అక్కడ రోజుకు 4 కోట్ల ఆదాయం ఉంది, ఉండి మీరు చూడండి. రెండు రామ్ టెంపుల్, ఇప్పుడు ఈ రెండు పెద్దవి అయ్యొచ్చు టెంపుల్, ఇక్కడ వస్తే అన్ని చోట్ల వస్తుంది. ఓకే, వాళ్ళ శంకరాచార్యులు ఏమన్నా ఏమన్నారండి, 5 శంకరాచార్యులు ఒక ఓబీసీ రామ్ మందిరాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తే మేము రామన్నారు. దాని అర్థమేంటి, ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనతో నేను అంగీకరిస్తానా విభజిస్తానా వేరే విషయం, కానీ మోడీ చాలా తెలివిగా ఒక మంచి పని చేశాడు దేశంలో. మీరు వచ్చినా రాకుండా నేనే చేస్తానని పోయి ఇంకోటి ఏమన్నారు, ఆ విగ్రహాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదన్నారు. డేటిన్ అంటే ఆయన తెల్లారే ఒక ప్రకటన ఇచ్చాడు, ఆయన కళ్ళు నేనే దిద్దుతా అన్నాడు. ఇది ఛాలెంజ్ అది. సో అంటే ఆ ఓబీసీగా ఆయన వచ్చి, నేను నార్మల్గా అయితే అది మోడీ కాకపోతే ఇంకెవరినైనా బెదిరిద్దరు. మీరే? నేను కాదు, అదే ఓవరాల్గా ఎవరైనా బెదిరించే వేరే ప్రధానమంత్రి ఎవరన్నా ఎవరన్నా వాళ్ళు ఏం చేద్దరు, మీరు ప్రధానమంత్రులు కాదండి, మేము పూజారి అంటారు. మోడీ నేనే చేస్తా అన్నాడు. హీ బ్రోక్ 3000 ఇయర్స్ కంట్రోల్ ఇన్ అవే రామ్ టెంపుల్లో, దట్స్ వెల్కమ్. అయితే మోడీ చేయాల్సింది ఏంటంటే, అక్కడ మీరు ఒక పూజారి ట్రైనింగ్ స్కూల్ పెట్టండి, ఆ స్కూల్ సంస్కృతంలో ఉండాలని మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు పూజారి. నేనంటున్నా రాముడికి దేవుడైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది, ఇంగ్లీష్లో కూడా ప్రేయర్ చేయొచ్చు. అయ్యే గారు ఎందుకంత ఇంగ్లీష్ మీద పట్టుగా ఉన్నారు మీరు? లేదు, ఎందుకున్నానంటే ఇంగ్లీష్ సంస్కృతము క్రీస్తు పూర్వము 15వ శతాబ్దంలో భారతదేశం వచ్చింది. ఓకే, అంతకుముందు వివిధ ట్రైబల్ భాషలు ఉన్నాయి మన దగ్గర. హరప్ప నగరాన్ని నిర్మించిన హరప్ప, హరప్ప వ్యక్తి పేరుతో వచ్చింది అది, ఆయన పశువుల కాపరి, వాళ్ళకు కూడా ఒక భాష ఉంది. హరప్ప నగరాన్ని నిర్మించిన తర్వాత దగ్గర దగ్గర 500 ఏండ్లకు సంస్కృతం వచ్చింది. ఈ సంస్కృతము అప్పటి నుంచి ముస్లింలు వచ్చేంతవరకు అంటే దగ్గర దగ్గర 9వ శతాబ్దం వరకు దైవ భాష, తర్వాత రాజభాష,
మొత్తం రాజశిలాశాసనాలన్నీ కూడా దాని మీద, ఎక్సెప్ట్ బుద్ధిజం వచ్చిన తర్వాత అశోకుడి పీరియడ్లో పాలి ఆయన ప్రజాభాషది. అంటే సంస్కృతము రాజభాషగా అప్పుడు ఉత్పత్తి కులాలు ఎవ్వరికీ ఆ భాష నేర్చుకునే హక్కు లేదు. అంటే ఉత్పత్తి కులాలు అంటే ఏంది, ఇవాడు రెడ్లకు లేదు, కమ్మలకు లేదు, వెలమలకు లేదు, కేసీఆర్ నాకు చాలా చదవచ్చు అంటున్నాడు ఆయనకు లేదు, వెంకయ్య నాయుడు బీజేపీలోనే ఉండి మొత్తం జీవితాంతము దైవ పూజ చేశాడు కానీ తిరుపతి గుడిలో ఆయన బంధువులు ఎవరు పూజారి కాలేరు. ఓకే, హిందూయిజం అందర్ రిలీజన్ అయితే వెంకయ్య నాయుడికి నా ఛాలెంజ్ ఏంటంటే ఒక్క కమ్మాయినను పూజారి చేసాలు, కమ్మాయిని అయినాక కాపాయిన ఎట్లాగ అవుతాడు తర్వాత. అది సిద్ధాంతాల్లో లేదు కదండి, హిందూ కల్ట్లోనే అలాంటి ఇది లేదు కదా, మనం కొత్తగా మనం తీసుకొచ్చేది ఏంటి దాంట్లో ఆ విషయంలో. అంటే హిందూ లేదంటే ఏంది, దేవుడు వద్దన్నాడా, దేవుడు గాడ్ డిడ్ గాడ్ సే, అది కొన్న అనాదిగా వస్తున్న ఆచారాలు అట్టాగే ఉన్నాయి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఆచారాన్ని కంటిన్యూ చేస్తే నేను గొర్రెలగాస్ట్లోని ప్రొఫెసర్ కావద్దే అంబేద్కర్ చేయబట్టి లేదు, అంతకుముందు గొర్రెలగాస్ట్లో గురుకులాలలో టీచర్ అయ్యాడా, అయ్యాడా గురుకులాలలో. సి ఆచారాలు అనేటివి నువ్వు నియమిస్తావు, నువ్వు శాసనాలు రాస్తావు, నేనేమో నాగలి దున్నాలి, నేనేమో పంట పండించాలి, నీ చదువు నాకు చెప్పావు, నా ఒడ్లు నా బియ్యం నువ్వు తింటావు, ఇదేమి కథ, నా దినకు, నన్ను ముట్టుకోవద్దు అన్నోనివి, నన్ను స్కూల్కు రానివద్దాను, నా ఉత్పత్తి బియ్యం తినకు, నా పప్పులు తినకు. వర్ణ వివక్ష, ఈ వర్ణ వివక్షలేలోనే ఈ దేశం సర్వనాశనం అయ్యి వీళ్ళు ఎవరైతే ఒక్కటి బేసిక్ సెంట్రల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఏంది ఎరికైనా, ప్రకృతితో ఎవరైతే సంఘర్షణ పడరో, విద్యారంగాన్ని ప్రకృతి పోరాటంతో ముడయ్యరో, అంటే ఏంది, చెట్టును పుట్టను మట్టిని ఉత్పత్తిలోకి పంటగా మార్చి ఆ పంట గురించి పాఠం రాయక, రాసి దాన్ని పాఠ్యాంశాల్లో పెట్టక, నువ్వు కేవలం శ్లోకాలు అవి రిపీటెడ్గా రిసైట్ చేసుకుంటూ పోతే సైంటిస్టులు ఎట్లా పుడతారు, రాయాలి కదా వాటిని. దానివల్ల ఏం జరిగింది ఎరికైనా, సంస్కృతము ఉత్పత్తి శక్తులకు రాలేదు. యూరోప్లో అదే పీరియడ్లో ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన ఆడమ్ స్మిత్, ఆడమ్ స్మిత్ అంటే ఎవరంటే మన ఔసలాయన లేదా మన కమ్మరాయన, ఆయన గ్రేటెస్ట్ ఎకనామిక్స్ రాశాడు. తర్వాత వర్డ్స్వర్త్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్పత్తి పనుల నుంచి. అంటే మన దేశానికి సంస్కృతి కాదు, సంస్కృతం కాదు, ఇంగ్లీష్ అనేది భాష కావాలనే. ఏ భాష అయినా స్కూళ్ళల్లో ఒక దేశ మొత్తం జనాభాకి, రాష్ట్రాలలో ఏమన్నా ఉండొచ్చు, ఒకే భాష ఒకే క్వాలిటీ స్కూళ్ళల్లో మొత్తం పిల్లలకు చదువు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతుంది అదే కదా కొంచెం. ఆంధ్రప్రదేశ్ ఒక్క దగ్గర ఇంగ్లీష్ ఎక్స్పెరిమెంట్ మొన్న మొదలైంది. అవును, కానీ నెహ్రూ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ప్రైవేట్ సెక్టార్లో ఇంగ్లీష్ మీడియం ఉంచారు, అవును, ప్రభుత్వ సెక్టార్లో మాతృభాషనే కంటిన్యూ చేశారు. మాతృభాష అంటే అక్కడ ఉన్న సీ దాంట్లో ప్రాబ్లం. మాతృభాష అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు మా కుర్మ భాష ఒకటి ఉండేది. ఓకే, ఆ భాషలో చదువుకోలేదుగా మీరు, దాన్ని బతకనియలేదుగా వాళ్ళు. ఓకే, అక్షరం ఇప్పుడు లంబాడి భాష ఉందండి, దానికి దాంట్లో పుస్తకాలు ఉన్నాయా, లేదు. కోయ భాష ఏం చేశారు అంటే అందరికీ మీరు నన్నయ తిక్కన ఎర్ర ప్రగడల తెలుగు అంతా ఆ తిక్క అంతా మాకు ఎక్కిచ్చారు, మా భాషలు చంపారు, దాన్ని నువ్వు మాతృభాష అంటావు. తెలుగు ఒకటే కాదు కదా, బోల్డ్ అని భాషలు ఉన్న ఇండియన్ కల్చర్లో మలయాళం ఉంది, తమిళం, తమిళంలో కూడా ఎక్కడ కూడా మనకి ఇంత వ్యతిరేకత కనపడదు ఎందుకని. సి అందరూ పడ్డ వల ఏంది అంటే, ఓకే, మనది డివైడెడ్ లింగ్విస్టిక్ పాపులేషన్, 168 భాషలేవో ఉన్నాయని అంటారు. ఈ డివైడెడ్ లింగ్విస్టిక్ దీంట్లో ఒక నేషన్ ఫామ్ చేయాలి అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు ఇక్కడ పెరిగిన పిల్లలు పక్క బార్డర్తో మాట్లాడాలి అన్నప్పుడు ఇక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్ అక్కడ వాళ్ళకి అర్థం కాదు, అక్కడ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయలేము. అందుకనే హిందీ రాజభాష అంటున్నారు, రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా అది పనికొస్తుంది కదా. హిందీ ఆల్సో నేనేమంటున్నా, అమిత్ షా ఒక స్లోగన్ నిరంతరం ఇస్తున్నాడు, ఒకే దేశము ఒకే భాష ఉండాలి, నేను పూర్తిగా ఒప్పుకుంటున్నా. కానీ ఆ ఒకే దేశం ఒకే భాష అన్ని స్కూళ్ళల్లో ఉండాలి, ప్రైవేటు పబ్లిక్. మీరు చూసేది ఏంటంటే ప్రైవేట్లో ఒక రకమైన భాష వస్తుంది,
పబ్లిక్ దీంట్లోకి వచ్చేసరికి, గవర్నమెంట్లోకి వచ్చేసరికి భాష మామూలు లోకల్ లాంగ్వేజ్లో మీరు చేయాలని అంటారు. రెండోది రీజన్ రీజన్ ఇన్ని భాషలు ఉంటే ఇక్కడ ఉన్న సి నాలెడ్జ్ అన్ని చోట్ల అంతమంది ఇంటలెక్చువల్స్ పుట్టారు. అవును, క్రియేటివ్ సైంటిస్ట్ ఫిలాసఫర్స్ ఒక్క తరంలో ఒక్కరే ఎప్పుడో ఒకరు వస్తారు. వాళ్ళు ఒక తరంలో రాసిన పుస్తకం ఆధునిక దశలో ఆ దేశమంతా ముందు చదువుకోగలగాలి. నేను తెలుగులో రాస్తానండి, ఎవరు చదువుతారు? కనుక నేనేమంటున్నా, అమిత్ షాజీ మై బోత్ సహ్యం ఇంగ్లీష్ హిందీలోనే చెప్తున్నా, మగర్ ఏక్ దేశ్ ఏక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేశ్ కో లగా దేంగి, ఓకే, పబ్లిక్ ప్రైవేట్ ఆప్కా బచ్చా ఇంగ్లీష్ మే. రెండవది ఆర్ఎస్ఎస్ అపోజ్ చేయమనండి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళని. అంబానీ ధీరుబాయ్ అంబానీ పేరుతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నాడు, అశోక యూనివర్సిటీ ఎవరు వేదాంత స్కూల్స్ నడుపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళను ఆర్ఎస్ఎస్ అపోజ్ చేయదు, వాళ్ళ స్కూళ్ళల్లో మీటింగులు పెట్టుకుంటారు. కేశవ మెమోరియల్ ఏందండి ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూళ్ళనేమో మీరు మాతృభాష ఉండాలంటారు. అంటే ఏంది, చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, నాగలు చేసేటోళ్ళు, దున్నటోళ్ళు, గొర్రెల కాసేటోళ్ళు, బర్రెల కాసేటోళ్ళు, ఆవుల కాసేటోళ్ళు, వాళ్ళకేమి ఇంగ్లీష్ వద్దు. మరి ఈ దేశం ఒక దేశంగా ఎట్లా తయారవుతుంది? అంటే ఇప్పుడు మీ ఆలోచనలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ భాషని స్కూళ్ళలో ప్రవేశపెట్టడం, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రవేశపెట్టడాన్ని మీరు రెండు మూడు సందర్భాల్లో కూడా దాన్ని ఆమోదించారు. అది చాలా డ్రాస్టిక్ స్టెప్పు మన మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి అని చెప్పి. సో అది ఆ ఒక్క రాష్ట్రంకే పరిమితం అవుతుందని అనుకుంటున్నారా, మిగతా రాష్ట్రాలు కూడా విస్తరించే అవకాశం ఉంటుందని భావిస్తారా? లేదు కిషోర్ గారు, ఇప్పుడు ఒక 35 ఏళ్ళుగా నేను ఉంటే ప్రైవేటు పబ్లిక్ ఒకే భాష చేయండి, దేశానికి అంతటి కూడా ఒక్క లాంగ్వేజ్ అందరికి వచ్చే భాష ఒకటి ఉండాలి, అది వాళ్ళు హిందీ థర్డ్ లాంగ్వేజ్గా పెట్టమన్నారు. బట్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో హిందీ లేదు. లేదు కనుక ధనవంతుల స్కూళ్ళకేమో ఆ హిందీ మీరు పెట్టరు, మా బీద పిల్లలు తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీరు, తర్వాత అక్కడ హిందీ పిల్లలకేమో తెలుగు తమిళ్ ఏది పెట్టారు, ఇదంతా చాలా కాంప్లికేటెడ్. అందుకని నేను రాస్తున్న కొద్దీ సుక్కా రామయ్య, ఏబీకే ప్రసాద్, బుద్ధ ప్రసాద్ వీళ్ళంతా ఒక ఆయన సుక్కా, ఇంకొక ఆయన ప్రసాద్, ఇంకొక ఆయన ప్రసాద్, నేనేమో ఉట్టి పిచ్చి కంచాయిలు అయ్యాను. ఈయనకే మేరక ఇంగ్లీష్ అంటున్నాడు మాతృభాష వ్యతిరేకి, వాళ్ళు ఇంకోటి దేశద్రోహి. నేను వాళ్ళను మా ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు సుక్కారామయ్యను పిలిచారు ఒకరోజు, నేను ఆయన స్పీకర్లో దంచుతున్నాడు మీ ఉపన్యాసం, మాతృభాష, ఇంటి భాష, తల్లి భాష, ఉగ్గుపాలతో ఎక్కే భాష అని దంచుతున్నాడు. ఒక పిల్లగాడు లేదు సార్, ఇదంతా కథలు బాగానే చెప్తున్నావు, నీ మనుమరు మనుమరాన్లు ఏ భాషలో చదువుతున్నారో చెప్పు అని అంటే షాక్ తిన్నాడు. ఏం చేయ బాబు, నేను నా కూతురు నా అల్లుడు నా చేతులుంటే తెలుగు మీడియంలో పెట్టటోనే, వాళ్ళు నా చేతులు లేక నా దరిద్రానికి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకుంటారా అన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు, మేమందరం నీ చేతులు ఉండాలని వచ్చినవా, నీ బిడ్డ అల్లుడు ఉండరు, మేమేమో నువ్వు రాసే సొల్లు తెలుగు మేము చదవాలనా, ఇక్కడి నుంచి నడుస్తావా లేదా అన్నారు. వాళ్ళు దెబ్బగా మారిపోయాడు. ఇదే ఏబీకే ప్రసాద్ జగన్మోహన్ రెడ్డిని కూడా సాక్షిలో రాస్తాడు, ఆయన ఇప్పటికీ రాస్తాడు, ఇంగ్లీష్ పెట్టొద్దు అని అడ్డం తిరిగాడు. వాళ్ళ తండ్రి భాషాదానికి అధ్యక్షుని చేశాడు. తర్వాత ఏబీకే ప్రసాద్ బిడ్డే చెప్పింది ఒకరోజు, మా ఫాదర్ అన్ని అబద్ధ చెప్తున్నాడు, నన్ను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించాడని. ఆయనకు ఒకదే బిడ్డాట నాకు తెలియదు. జస్టిస్ రమణ, ఆయన తెలుగు ప్రమోషన్ అంటాడు, వాళ్ళిద్దరు బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాడు. బుద్ధప్రసాద్ ఎక్కడ చదివించాడు నాకు వాళ్ళ గురించి తెలియదు. వెంకయ్య నాయుడు, మనవాళ్ళని మనవరాళ్ళని ఎక్కడ చదివిస్తాను అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు, సమాధానం ఉండదు. మళ్ళీ మాతృభాష అంట, అరే మాతృభాష ఏంది, నాగలు దున్నడం, చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, ఈ దేశంలో మీకు ఫుండ్ పండించేటోళ్ళు ఏమో ఈ తెలుగులో ఉండాలి, మీరేమో ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచ మేధావులు అవుతారా? అది 35 ఏళ్ళ తర్వాత, ఒక 30 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో స్త్రీలు ఆయనను ఏం కావాలంటే మీకు మా పిల్లలకు ఇంగ్లీష్ బడులు కావాలి, మేము ప్రైవేట్ స్కూళ్ళకు పంపుకుంటా మా శ్రమనంతా స్కూళ్ళకు కడుతున్నాము, ఆటోలు ఎక్కించి పంపుతున్నాము, తెల్లారంగానే వంటలు చేయలేక చచ్చిపోతున్నాము, మా ఊళ్ళో ఇంగ్లీష్ పెట్టండి సార్ అంటే ఆయన అర్థం చేసుకున్నాడు. పెడతా ఉంటే
దాన్ని అడ్డుకోలేని లేని లేరు దేశంలో. ఆయన మహత్తర పోరాటం చేయాల్సి వచ్చింది. ఆయన యువకుడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, ఓట్ల కోసమైనా ఒక పట్టుబట్టాడు కదా. ఆ రిఫార్మును నా కోరికను ఆయన ఒక ప్రాక్టికల్ రూపంలో, నాకు ఆయనను కలవలేదు, నేను ఆయన దగ్గరికి పోలేదు, ఏం చేయలేదు. నేను సాక్షిలో మొదటిసారి ఇదే ఇష్యూ మీద రాసిన అప్పటి నుంచి నేను అక్కడ పంపిస్తే వాళ్ళు వేస్తారు. కానీ ఇవాటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత ఈవెన్ వాళ్ళ చెల్లె నా దగ్గరికి వచ్చింది ఒకరోజు ఇక్కడ ఉండగా. నేను చెప్పినా, నువ్వు ఏమి రైతుల గురించి తిరుగుతున్నావమ్మా, ఈ తెలంగాణలో ఇప్పుడు ఉన్న వెల్ఫేర్ సిస్టమే వేరు, నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ గురించి మాట్లాడు, ఇక్కడ మీ అన్నలాగా ఇక్కడ పెట్టిస్తా అని చెప్పు నువ్వు అధికారంలో, అది మాట్లాడతలేదా? ఇప్పుడు అక్కడ కూడా అట్లా అంటలేదు. కనుక నేను అనేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి సి ఆయన నా ఊహకందని కొన్ని విషయాలు చేశాడు. ఇంగ్లీష్ మీడియం కావాలన్నప్పుడల్లా సిపిఐ సిపిఎం ఎంఎల్ గ్రూపుల చేతిలో ఉన్న టీచర్ అసోసియేషన్స్ నన్ను చాలా తీవ్రంగా వ్యతిరేకించేది. అరగోపాల్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా నన్ను వ్యతిరేకించారు. ఎందుకు? అది టీచర్లు ఎట్లా చెప్తారు, వాళ్ళకి ఇంగ్లీషు రాదు, వాళ్ళు తెలుగు కోసమే రిక్రూట్ అయినరు. నేను బిఏ బిఎస్సి చదువుకున్నాక సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్ ఉంటుంది కదా ఒక సబ్జెక్ట్, స్కూల్లో మీరేం ఉపన్యాసాలు ఇస్తున్నారా, టెక్స్ట్ చదివి చెప్పము. అసలు సంగతి ఏంటంటే, వీళ్ళు స్కూళ్ళలోకి బోరు చెప్పరు, సిటీలో వీళ్ళు ఉంటారు, వీళ్ళ పిల్లల్ని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో, ఈ టీచర్లకేమో 12,000-14,000 కంటే జీతం ఎక్కువ ఉండదు, వీళ్ళకి 60,000-70,000 నుంచి మొదలవుతుంది, పాఠాలు చెప్పరు. వాళ్ళతో నాకు యుద్ధం జరిగింది. ఆఖరికి నేను చెప్పిన, గ్రామాలలో మీ మీద తిరగబడతారు, మీ పిల్లల్ని ఇంగ్లీష్లో పెట్టించడానికి మీరు సిటీలో ఉండి మీరు వెహికల్స్ పెట్టుకొని గ్రామాలకు పోయి 60 కిలోమీటర్ల దూరంలో ఉండి పోయి స్కూల్ పోయి వస్తారు, 11 గంటలకు ఆడికి పోయి మళ్ళీ 3 గంటలకు వెనక్కి వస్తారు. ఇది కుదరదు. దీనివల్ల ఒక సంఘర్షణ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణ ఇంగ్లీష్, దాంట్లో ఆయన ఏం చేశాడండి, ఈ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంకు మలుస్తూ నాడు నేడులు స్కూళ్ళు రిపేర్ మొదలు పెట్టాడు. సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కీ. ఏం 10 స్కూళ్ళ నుంచి 5 స్కూళ్ళు మాత్రమే చేయగలిగారు. ఇప్పుడు ఓవరాల్గా గ్రామంలో 10 స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి, దాంట్లో 5 స్కూళ్ళను మాత్రమే ఆ స్కూల్ మూసేసి ఈ 5 స్కూళ్ళను మాత్రమే వాళ్ళు బాగు చేయటం మొదలెట్టారు. సో ఇక్కడే జరుగుతోంది అభివృద్ధి, కానీ అంటే సంఖ్య తగ్గిపోయింది, అభివృద్ధి ఏమో అక్కడ చూపిస్తున్నారని చెప్పని అంటున్నారు. లేదు మరి, అంటే డేటా చూస్తే ఏముంది అంటే, గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ రేట్ డ్రాప్ అవుట్ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఎడ్యుకేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ చేసిన సర్వే ప్రకారం ఇస్ ద లోయెస్ట్. తర్వాత ఆయన ఏం చేశాడు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో స్కూల్ సిస్టమ్ను 4 జోన్స్గా విభజించారు. ఎల్కేజీ టు సెకండ్ క్లాస్ ఒక జోన్, సెకండ్ నుంచి సెకండ్ టు ఫిఫ్త్ వరకు ఒక జోన్, ఒక జోను 6th to 9th ఒక జోను, 10th 11th 12th ఒక జోన్ కింద ఒక జోను. ఈయన ఏం చేశాడు, ఈ ఫస్ట్ జోన్ ఊళ్ళో ఉంచి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కొంచెం డిస్టెన్స్లో క్లబ్ చేశాడు. ఓకే, క్లబ్ చేసి అక్కడికి పంపించమంటున్నాడు. అది కొద్దిగా ముందు, ఇప్పుడు 2nd క్లాసు నుంచి 3rd క్లాస్కి వచ్చిన పిల్లలు మామూలుగా 9 ఇయర్స్ వరకు ఉంటారు, 9-10 ఉంటారు. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు గో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్, ఇలా బండ్లు ఉన్నాయి, తల్లిదండ్రులు పోయి డ్రాప్ చేస్తారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ బాగు చేయలేదంటే ఎంత 4 ఇయర్స్లో ఎన్నింటిని చేయగలుగుతారు, ఎన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలోనే 6,000 మండలాలు ఉన్నాయి, 600 మండలాలు ఉన్నాయి. 600 మండలాల్లో ఒక్కొక్క మండలంలో దాదాపుగా 20 గ్రామాలు ఉంటాయి. అవును, 20 గ్రామాలు. ఆయన మొత్తం 1 ఇయర్ ఈ పోరాటంకే సరిపోయి, తర్వాత మధ్యలో కరోనా వచ్చింది. కరోనా లేకుండా ఇంకొక 5 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకెంత చేస్తాడో చూడాలి. అయితే ఆయన సాలిడ్గా చేసింది ఏంటి అంటే, ఇక్కడ స్కూలుకు పంపడంతో పాటు ఫుడ్ ఇంటేక్ మెనూను మార్చారు. అది న్యూట్రిషన్ పెంచుతుంది. ఫుడ్ కన్సిస్టెంట్గా చైల్డ్ పీరియడ్ ఎక్కువ తింటే బ్రెయిన్ గ్రోత్ చాలా ఉంటుంది. తర్వాత కుటుంబం పిల్లలకు ఆసరగా ఉండడానికి 15,000 పర్ ఇయర్ ఇస్తున్నాడు.
20,000 కాలేజ్ పిల్లలకి ఇస్తున్నాడు విద్యా సహాయం. అట్లాడి చేసే బదులు తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఆడామకు 2500 నెలకిస్తామన్నారు. లింక్ లేదు, లింక్ లేదు, అక్కడ దేనికి పెడుతావో చెప్పలేదు. పుట్టిగానే ఇస్తే అట్లా ఇవి. తర్వాత పుస్తకాలు టీచర్ల నుంచి వచ్చిన, నన్ను వీళ్ళు తిట్టింది ఎక్కడ అంటే, ఎట్లా చెప్తారు ఇంగ్లీషు, యూనివర్సిటీ టీచర్లకే ఇంగ్లీష్ రాదు. అవునండి, ఐబీ లాంటి ఐబీ నేర్పిస్తామని చెప్పానండి, ఐబీ కరికులం ఉందని అన్నారు కదా, ఐబీ కరికులం అంత ఈజీ కాదు కదా చెప్పటం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంగ్లీషు మీడియం ఊళ్ళల్లో చెప్పే తల్లి నిరక్షరాస్యుల తల్లిదండ్రుల పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు సాధ్యం కాదు అని క్రిస్టియన్ స్కూల్స్ కూడా డిసైడ్ చేసుకొని ఇంగ్లీష్ వచ్చిన తల్లిదండ్రుల ఇంటర్వ్యూ చేసి అడ్మిషన్లు ఇస్తారు. వాళ్ళు తల్లిదండ్రులకి ఇంగ్లీష్ ఎట్లీస్ట్ వచ్చి ఉండాలి కొంత, అంటే క్లరికల్ లెవెల్ అన్నా ఉండాలి అని. అసలు వెనక ఏంది అంటే ఫీజు కట్టే స్టాండ్ ఉన్నదా లేదా అనేది, అది అది ఓకే అది ఫీజులు కట్టే. రెండోది ప్రైవేట్ స్కూల్ కూడా అదే చేస్తున్నాయి. నేను అడిగితే లేదండి ఇది ఇంగ్లీషు నిరక్షరాస్యుల పిల్లల కష్టము అంటే, లేదండి తెలుగు నేర్చుకోవడం కష్టం ఇంకా. మీరు ఒకసారి అక్షరాల ఇది చూడండి, ఏ టు జెడ్ రాయడం చాలా ఈజీ, 26 అక్షరాలు రాయడం ఈజీ, 20 రాదే ఘోరంగా. ఏ అంటే ఇట్లా అంటాం ఇట్లా అంటాం అండి, ఆ అంటే ఏమంటాం, అమ్మో దిద్ది నా ఏళ్ళే ఇట్లయితే ఈ అండి దిద్ది. నేను చిన్నప్పుడు చూసిన ఇది 56 అది పైన కొమ్ము ఉంటుంది, కింద కొమ్ము ఉంటుంది, ఒత్తు ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారండి, ఊళ్ళో పిల్లలకి ఇంగ్లీష్ వచ్చినంత తీసి తెలుగు రాదు. మీరు భాష తగ్గిపోతుందనే కదా ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతోంది, ఏంటిది తెలుగు భాష దాని ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తెలుగు భాష భాషకు అనుగుణంగానే మా పార్టీలు ఏర్పడ్డాయి, ఆ పార్టీలు వాటి మనుగడ ఏంటి, ఇలా చేస్తే ఎట్లా. లేదు నేను అట్లాంటి వాదన ఉన్న వాళ్ళందరినీ ఒక్కటే ప్రార్థిస్తున్నా, ఏమనంటే మీ పిల్లలకు మంచి స్టాండర్డ్ వరల్డ్ క్లాస్ తెలుగు స్కూల్ పెట్టుకొని చదివించండి, ఓకే, వాళ్ళ ద్వారా తెలుగు అభివృద్ధిలో ఉంచండి, పెద్ద పండితులను చేయండి. ఇంకా అంతకు మీకు భారతదేశ సంస్కృతి మీద ప్రేమ ఉంటే సంస్కృతంలో చదివించండి. అది చంపారు కదండి దాన్ని, ఎవరు చంపారు, మాలా మాదిగ సాకలి మంగళ కమ్మరి కుమ్మరి కుర్మల వాళ్ళేం కాదు కదా, అది అది బ్రాహ్మలే కదా ఆ భాష, ఎందుకు చంపుకున్నారు దాన్ని. ఒక్క దైవ పూజకు తప్ప, పెళ్ళిళ్ళల్లో మంత్రాలకు తప్ప ఎక్కడ ఉన్నది మరి మీ పిల్లలు సంస్కృతంలో ఎందుకు. అందుకనే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంది అంటే, మీరు తెలుగును వదులుకోవద్దు కానీ మా పిల్లలు ఇంగ్లీష్ను వదులుకోరు. మేము దేవుణ్ణి కూడా ముందు ముందు ఇంగ్లీష్లోనే పూజిస్తాం, మా పోచమ్మను ఎల్లమ్మను మైస్ కల్లారబోస్తాం, కొన్నికొస్తాం, ఓ గాడెస్ గివ్ అస్ ఆల్ ది ఎనర్జీ అని పూజిస్తాం. అదేంటి అయ్యా గారు, ఇప్పుడు మిగతా దేశాల్లో ఈ హిందూ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా వాళ్ళు ఇది సంస్కృతంలో పదాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, విష్ణు సహస్రనామం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చదువుతున్నారు, నేర్చుకుని చదువుతున్నారు వాళ్ళంతా. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇంగ్లీష్లోనే చేయిస్తానా అని అంటే ఏంటి అసలు? అదే అది కాదండి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ కామన్ సెన్స్ నాలెడ్జ్. ఏ భాషలను అయితే ఒక గివెన్ గ్లోబల్ టైమ్స్లో ఓకే హయ్యెస్ట్ వొకాబులరీ ఉంటుందో ఆ భాషలో హై ఫార్మ్ ఆఫ్ సైన్స్ను, సోషల్ సైన్స్ ఫిలాసఫీని, తర్వాత వరల్డ్కి అర్థమయ్యే బుక్స్ రాయడం పాసిబుల్. సంస్కృతంలో లేదని అంటారా? సంస్కృతంలో వొకాబులరీ ఎంతో లెక్క చెప్పమనండి నాకు. తెలుగులో మాత్రం 25-26 వేలకు ఎక్కువ లేదు. ఓకే హిందీలో కూడా 32-40 వేలు. తాళపత్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాశానని అంటారు కదా అప్పుడు. అది ఎంత ఎంత మోసం చేసుకున్నారంటే, ఏ టైములో అయితే ప్రపంచంలో లెదర్ స్క్రాల్స్ మీద రాశారు, ఒరిజినల్ పేపర్ అది, ఆ పీరియడ్లో వీళ్ళు పుస్తకాలు రాయలేదు అసలు గ్రీకులో చైనాలో. తర్వాత వీళ్ళు ఎప్పుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇక మనం రాయాలి, రాయకపోతే మెమరీ ద్వారా సంస్కృత ఈ శ్లోకాలు ఉండవు అనుకున్నప్పుడు, కౌటిల్యుడు అర్థశాస్త్రము మొదటిసారి తాళపత్ర గ్రంథాల మీద, తాళపత్ర గ్రంథం అంటే ఏంటంటే తాటాకు, తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద ఏ రసం తీసుకొని వచ్చి రాసిన అది ఉంటుందా అండి? ఉంటుందా? ఉండదు. అది ఎంత చిన్నగా ఉంటుంది, అది అన్నీ పోయినాయి పాపం. కానీ లెదర్ స్క్రోల్స్ మీద రాసుకున్నాయి ఉన్నాయి ఉన్నాయి. అట్లా కౌటిల్యుడు, అట్లా అట్లా ప్లేటో, అరిస్టాటిల్, ఈవెన్ బైబిల్,
తర్వాత చైనీస్ కన్ఫ్యూషియస్ వీళ్ళందరి తాట మిగిలింది. వీళ్ళు తాళపత్రాల మీద రాసుకుంటే అంత పోయినాయి ఎక్కడెక్కడ. లెదర్ మీద ఎందుకు రాయలే? వీళ్ళు ఏం నిర్వచించుకున్నారు పండితులు? లెదర్ అన్టచబుల్, లెదర్ పని చేసినోడు అన్టచబుల్. గాడి దగ్గర దేవుని దగ్గరికి రావద్దు, యజ్ఞం దగ్గరికి రావద్దు, యాగం దగ్గరికి రావద్దు. ఇక లెదర్ అన్టచబుల్ అన్నాక కాళ్ళకు రక్షణ లేదు, మెదడుకు రాసి కాళ్ళకి రక్షణ ఎందుకు లేదు? ఇప్పుడు చెక్క దాంతో వేసుకుంటారు, ఎంత దూరం ఉరుకుతావు? ఇప్పుడు వీటికి దేవునికి ఎవరైనా ముడిపెడతారండి? అంటే ఇప్పుడు దేవుడు ఈజ్ అ యూనివర్సల్ క్రియేటర్. ఎస్. ఆ క్రియేటర్ పశువును సృష్టించాడు, మనల్ని సృష్టించాడు, మన చర్మాన్ని సృష్టించాడు. అది చచ్చిపోయిన తర్వాత మన డెడ్ బాడీ అంటే చెప్పండి, మా బంధువులలో కూడా నాకు పెద్ద తలకాయ నొప్పి అదే. మనిషి చచ్చిపోవంగానే ఎక్కడికైనా పోతే అట్లా ముట్టుకోకూడదు, అడిగి పోయి వస్తే స్నానం. అరే వాడు చచ్చిపోయినాడు, దాంట్లో ఏముంటుందని మళ్ళీ వచ్చి స్నానం చేయాలి? ఏమన్నా అంటుతే స్నానం చేయాలి. చచ్చిపోయిన దేవశవం అంట చెప్పులు 11 రోజులు ఇంట్లోకి పోవద్దు. తర్వాత లెదర్ అంట చెప్పులు చేసినాక లెదర్ టెక్నాలజీ బికేమ్ వీకెస్ట్. ఆ మాదిగ వాడని అంట చెప్పులు చేశారు. సరే, ఈ వర్గ వైషమ్యాలు అదే వర్ణ వైషమ్యాలు అనేవి ఉన్నాయి నీకు కాదనట్లా. సో అవి మొత్తం ర్యాపిడ్ మొత్తం దాన్నంతా కూడా మనం వైపౌట్ చేయాల్సిన అని అంటారు. కానీ ఈ మీరు చెప్తున్న భాషలకి సంబంధించి కూడా ఎందుకంత అంత పట్టు ఎందుకు? ఇది సింపుల్. ఒక నేషన్ మోడర్న్ టెక్నాలజికల్ పీరియడ్లో మనము ఎవరి పరివాహక ప్రాంతంలో వాళ్ళు గొర్రెలను బర్రెలను నాగన్లను పెట్టుకొని బతికినప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే. గ్లోబల్ నాలెడ్జ్ సిస్టమ్లో కాంపిటేటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్. అది కరెక్టే. అది తర్వాత రెండవది, సైన్స్లో మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? మేము ఇంత గొప్ప వాళ్ళం అని చెప్తున్నారు కదా, మరి మీ పుస్తకాలు ఎవరు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ హార్వర్డ్లో చదవలేదు? మీరు ప్లేటో అరిస్టాటిల్ని తెచ్చి ఎందుకు పెట్టారు ఇక్కడ సిలబస్ ఎందుకు పెట్టారు? మీకు సోషల్ కాంట్రాక్ట్ థియరీ బుద్ధుడు చెప్పిండు అనేది తెలియదు. బుద్ధుడు చెప్పిండు, నేను డిస్కవర్ చేసినాను నా పిహెచ్డి థీసిస్. మీరు ఆప్స్ లాక్ రూసోని ఎందుకు చదువుకుంటున్నారు? యూరోపియన్ నాలెడ్జ్ వద్దంటా, నేను కూడా వద్దంటున్నా. కానీ మీరు నాలెడ్జ్ ఉన్న గ్రామాలను అధ్యయనం చేయకుండా, మీరు మీ జీవితంలో స్కూల్కి పోయినారు కదా, కుండలు చేసేదాని మీద ఒక లెసన్ రాసి పాఠం చెప్పడానికి లేదా? ఉందా ఎప్పుడన్నా? నాగలు దున్నేదాని మీద పాఠం ఉందా? చెప్పులు చేసే సైన్స్ మీద పాఠం ఉందా? లేదు. ఏమిది ఎంత అజ్ఞానం అంటే అండి, ఈ దేశంలో మొట్టమొదటి సబ్బు కనిపెట్టింది ఎవరో తెలుసా? ప్రపంచంలో మన చాకలి ఆడోళ్ళు సౌడు మట్టి సబ్బు అని కనిపెట్టారు. దానికి వాళ్ళకి పేటెంట్ ఇచ్చి మనం ఇవాళ సబ్బులు చేసుకుంటే ప్రపంచం అంతా అమ్మేవాళ్ళం. సౌడు మట్టి సబ్బుగా కనిపెట్టి దాంతో ఉతికితే తెల్లగైనాయి. నేను సాకిరేవుల దగ్గర నెలలు నిలబడి కూర్చొని అబ్జర్వ్ చేశాను, సౌడు మట్టితో తెల్లగైనాయి. కానీ రోగాలు వచ్చినప్పుడు జెర్మ్స్ పోతలేవు. జెర్మ్స్ పోవు. జెర్మ్స్ పోకపోతే సాకలో లేంగాని పెట్టారు ఎక్కడికైనా, బట్టల్ని సాకిరేవుడి దగ్గర ఉడకబెట్టుడు, ఉడకబెట్టాలి. మీకు తెలుసు కదా. అవును. అది యూరోపియన్లు కూడా తెలివి లేదు వాళ్ళకు. యూరోపియన్లు ఏం చేసేవాళ్ళు ఎరికైనా, మొత్తం మానవ మూత్రము పెద్ద పెద్ద బాణాలలో పట్టించి, పశువుల మూత్రం పట్టించి దాట్లో ముంచి బట్టలు ఉతికేవాళ్ళు. బికాస్ యూరిన్ ఈజ్ అ డిటరెంట్. ఓకే. నువ్వు సాకలోళ్ళను తెలివి తక్కువని, శుభ్రానికి మూలము వాళ్ళు, శుభ్రానికి కారకుల, శుభ్రానికి మూలం. మరి శుభ్రానికి మూలం వాళ్ళ మీద స్పాట ఉందా? లేదు. అది నువ్వు ఏ కులమైనా నీ కొడుకో బిడ్డో మనోడు పుట్టవచ్చు. సాకలి బట్టలు ఉతుకును, కుమ్మరి కుండలు తయారు చేయను, ఇలాంటివి ఉన్నాయి కదా పదాలు కొన్ని. అంటే సరిపోయిందా? అయితే అయ్యగారు మంత్రం చదువును అక్కడ వదిలేరా? ఏమి చదువును ఎందుకు చెప్తున్నావు? సాకలి బట్టలు ఉతుకును గ్రామ శుభ్రతకు మూల కారకులవును, వాళ్లను గౌరవించుట ఆ గ్రామ గౌరవం అవును అని చెప్పాలి కదా. వాళ్ళ సమానత్వం మనతో ఉండాలి. మరి సాకలతో మనం ఎందుకు కూర్చొని తినొద్దండి? బట్టలు ఉతికేటోళ్ళు ఈ రోజులో లేదులేండి అవన్నీ కూడా. ఏం మాట్లాడుతున్నారు మీ అసలు రిపోర్టర్లతో? నాకు ఇదే ప్రాబ్లం. ఈ రోజుల్లో ఉన్నాయా ఇంకా? మీరు ఒక్కసారి మీ గ్రామం ఏది? కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో ఒక ఊళ్ళో మామూలు గ్రామంలో బంతి భోజనం పెట్టండి. మాల మాదిగ చాకలి మంగళని బంతిలో కూర్చుండబెట్టి, మీదే కులం నాకు తెలియదు, కూర్చుండబెట్టి తినిపించండి. మీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఏమంటారో చూడండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పైబీసీల వరకు బంతి భోజనాలకు పిలుస్తున్నారు.
మళ్ళీ అది కూడా ఉంది. అయితే పెళ్లికి అయ్యగారు వస్తాడు, కట్నం తీసుకుంటాడు, పప్పులు కూరగాయలు సమర్పయామి అని అన్నీ తీసుకుంటాడు, బంతిలో మంతోడు కూర్చొని తినడు. ఏ దేవుడు వద్దన్నాడు. నా ఇంటికి వచ్చే పూజారి నాతో పాటు కూర్చొని పెళ్లి పిల్ల పిల్లగాంతో కూర్చొని తింటే ఎంత మంచిది. అది తినిపించండి, మీరు ఇప్పుడు తినిపించండి హైదరాబాద్లో మీ ఇంటికి. మీ ఇంట్లో కూర్చొని తినే భోజనాలు అయిపోయినాయి కదండి, లేవు కదా. మీరు అదే డైనింగ్ హాల్ని తినిపించండి అయ్యగారితో, ఓకే, అక్కడ పెట్టి తినిపించండి. తర్వాత ఫుడ్కు వెజిటేరియనా మీటేరియన్ ఏందండి, ఫుడ్ ఈజ్ ఫుడ్. సి మనము మన బ్రెయిన్ మనం కిల్ చేసుకుంటున్నాం. ఏజ్లో తినాల్సిన ప్రోటీన్ ఆ ఏజ్లో తినకుండా కులాల వారీగా వెజిటేరియనిజము మీటేరియనిజము ఫిషేరియనిజం పెట్టుకొని ఈ మంచి బ్రెయిన్ ఉన్నోనికేమో చదువు రానియలే. వీళ్ళు మంచిగా మాంసము చేపలు తిని బ్రెయిన్ బలంగా ఉంది, చదువు రానియకుండా ఆపేశారు. ఉట్టి బీరకాయ బెండకాయ తిన్న వాళ్ళు ఏమో చదువు అన్నారు. ఇటు డెవలప్ కాలే, మనం అటు డెవలప్ కాలే, సర్వ నాశనం అయిపోయింది దేశం. ఇప్పుడు యూరోపియన్ వీళ్ళంతా చెప్తున్నారా, హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇంజనీర్స్ టాప్ ఐఏఎస్ మొన్ననే లెక్కలు వచ్చినాయి. బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడగండి డాక్టర్స్ ఏ దేశ పుస్తకాలు చదివి వాళ్ళు రాసినాయా యూరోపియన్లు రాసినాయా వాళ్ళ మెడికల్ సైన్స్. యూరోపియన్ రాసినవే ఉంటాయి చాలా. యూరోపియన్లు ఏం దీన్ని రాస్తున్నారు, వాళ్ళు ఏం తిన్నారు అనేది మనకు కాదు కదా, దేశ సంస్కృతి సంప్రదాయం మనం ఉండాలి కదా. కాదు, మీరు మొత్తము వాళ్ళు ఈ డాక్టర్ల సంఖ్య చూస్తే యూరోపియన్ డాక్టర్ల సంఖ్య కంటే ఎక్కువ. అవును, వాళ్ళ పుస్తకాలు అన్ని వాళ్ళే రాస్తున్నారు, నీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మెడికల్ సైన్స్ అటు వాళ్ళే రాస్తున్నారు. వాళ్ళు పక్క బీఫ్ తింటారు, మీట్ తింటారు. మీరు మంచిగా వెజిటేరియన్ బీరకాయ బెండకాయ పప్పు తింటున్నారు, మరి మీరు అంతకంటే గొప్ప పుస్తకాలు రాయాలి కదా, వాళ్ళకి పోవాలి కదా. మరి వాళ్ళ పుస్తకాలు ఎందుకు చదువుతున్నారు? ఒకవైపు వాళ్ళని తిడతారు, వాళ్ళ పుస్తకాలు లేకుండా పైసలు రావు హాస్పిటల్లో. నేను దిస్ హిపోక్రసీ ఈజ్ డేంజరస్. ఫుడ్ నో గాడ్ సెట్ దట్ దిస్ ఈజ్ గుడ్ ఫుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ ఫుడ్. హెల్త్కి ఏది అవసరమో, ఏజ్లో ఏది అవసరమో, దట్ ఫుడ్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ నేచర్. అయితే ఈ దేశాన్ని వెజిటేరియన్గా మారుస్తారా? మార్చలేరు. మారుస్తే 60% ఫుడ్ బాస్కెట్ అంటామే అది మీట్. ట్రైబల్స్ ఓబీసీలు మా ఇండ్లల్లో మంచి గొర్రె పొడేళ్ళను కోసి పెళ్లి చేయకపోతే ఎవరు రారు. మీ సంగతి ఏందో నాకు తెలియదు, ఎవరు వచ్చి వచ్చి అరే ఏమనుకొని పిలిచినామంటారు, అది వెళ్ళిపోతారు పిల్ల పిల్లగా. అంటే మా కల్చర్ మాది గొప్పది కదా, నా కల్చర్ నువ్వు గౌరవించవా? అరే ఇది సీ దిస్ దే హావ్ డిస్ట్రాయిడ్. నీకు వ్యక్తిగతంగా నీకు కల్చర్ ఉంటే అది వేరే విషయం, బట్ నువ్వు కులాల వారీగా ఫుడ్ కల్చర్, కులాల వారిగా టచబిలిటీ అన్టచబిలిటీ, కులాల వారిగా వర్క్ కల్చర్ చేసినాక ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. మనం యూరోప్ అమెరికా మీద ఆధారపడుతున్నాం. అదే ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నటోళ్ళు ఇయ్యారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు ఇంగ్లీష్ చదువుకొని సైంటిస్టులు అయితే. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం, ఇదే సుక్కారామయ్య, ఇదే బుద్ధప్రసాద్, ఏపీకే ప్రసాద్ ఊళ్ళల్లోళ్ళకి ఇంగ్లీష్ ఎట్లు వస్తుంది, ఈ ఐలే ఇది రాకుండా అది రాకుండా జరగొడుతున్నాడు. వాళ్ళు బండబూతులు తిట్టేది ఐలిగాడు గీలిగాడు అని తిట్టేది. అందుకే మీతోటి ఎందుకు వచ్చింది గొడవ అని నేను షెపర్డ్ అని పెట్టుకున్నాను. ఇక తిట్టుకో ఈ షెపర్డ్ గాడని తిట్టు, అది అమెరికా అనుకుంటాను. నేను 2002లో మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించిన, అక్కడ లంబాడోళ్ళు ఎక్కువ, తర్వాత మాదిగలు ఉంటారు, గౌడ్స్ ఉంటారు, గొల్లకుర్మలు ఉంటారు, ముదురాజులు ఉంటారు. 8 10th బ్యాచ్లు వెళ్ళినాయి. నేను చదువుకున్న స్కూల్ అప్పుడు 5వ తరగతి వరకు ఉండేది, ఇప్పుడు హై స్కూల్. ఈ ప్రైవేట్ స్కూలు చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఇక్కడ 300 మంది పిల్లలు ఉంటారు, అక్కడ 75 కూడా లేరు. అదే ఊళ్ళే, ఇది పక్క పక్కనే ఉంటాయి స్కూల్. ఓకే, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలకు 90%కి ఎవరికి తక్కువ మార్కులు రావు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. దాంట్లో చదువుకున్న ఒక లంబాడు పిల్లగాడు, కళ్యాణ్ సింగ్ అతని పేరు, జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతూ ఒక బ్రహ్మాండమైన సైంటిఫిక్ టెక్నాలజీ కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడంటే ఫార్ములా తయారు చేశాడు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ ఫోన్లో ఛార్జ్ అయిపోతే పక్క ఫోన్ నుంచి వైర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడు, చేసి దాని మీద ఫార్ములా రాసి టాటాకు కంపెనీకి పంపాడు. పంపితే వాళ్ళు ఆయనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, దీన్ని పేటెంట్ సైన్స్ తయారు చేయడం.
ఆ పిల్లవాడు ఆ పని చేస్తూ చేస్తూ ఇప్పుడు ఐఐటి కాన్పూర్లో పిహెచ్డి చేస్తున్నాడు. లంబడోళ్ళ పిల్లలు, కూలీళ్ళు, అక్కడ చదువుకున్న పిల్లలు ఎవ్వరికీ ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ కొంతమంది వస్తారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీవేర్ దట్ విలేజ్ స్కూల్ చిల్డ్రన్ ఆర్ ఆన్ ద టాప్. ఇప్పటికీ నవోదయ పాఠశాలలు గురుకులాల్లో చదివిన వాళ్ళే టాప్ లో ఉంటారు అని అంటారు. ఇవి అట్లా కూడా అలా కూడా కాదా ఇది? నేననేది ఏంటి అంటే పిల్లల్ని చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరం చేయొద్దండి. ఓకే, కష్ట నష్టాలలో ఉంచాలి, సాగు చూడాలి, బతుకు చూడాలి, తల్లిదండ్రులు కొట్టుకుంటే కూడా చూడాలి, ప్రేమించుకున్నప్పుడు కూడా చూడాలి. అది కల్చర్లో భాగంగా ఎదుగుతారు. తర్వాత మా పిల్లలకు స్కూల్కి పోయిన పిల్లలకు చెప్తా, సండే సండే పత్తి ఎరబొండి, తర్వాత మీరు నాగల్ది ఉండే కుటుంబం అయితే పెరగండి. లంబాడి పిల్లలు ఇంత ఎత్తు ఉంటారు, ఎగిరి ఫుట్బాల్ వాలీబాల్ కొడితే, మా ఊరు పిల్లలు కొడితే ఎవరు లిఫ్ట్ చేయలేడు దాన్ని. సీ, ప్రొడక్షన్లో ఉన్న దగ్గర మేము బేసిక్స్ కొన్ని చేంజ్ చేశాం. నేను ఒక ప్రేయరే రాశా, గాడ్ యు క్రియేటెడ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఈక్వల్, గాడ్ యు డిడ్ నాట్ క్రియేట్ కాస్ట్ అమాంగ్ అస్, గాడ్ యు టోల్డ్ అస్ టు వర్క్ అండ్ ఈట్, తినక పని చేయకుండా తినొద్దు, గాడ్ యు టోల్డ్ అస్ టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, ఆ ప్రేయర్ చేసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులను పిలిచి చెప్పిన ఒకరోజు తల్లులందరినీ, మగపిల్లల చేత ఇండ్లు ఉడిపించండి, గిన్నెలు దోమిచ్చండి, బట్టలు ఉతికించండి. ఎవరు చేయరు ఇప్పుడు ఈ రోజుల్లో. అయితే ఒక ముస్లాం వచ్చి, ఏందయ్యా ఇట్లాంటి మీ మంచి స్కూల్ అని అయ్యా అయ్యా, ఏమేమి ఇంగ్లీష్ మీడియం అని పెడితే పంపిస్తే మా మనం అన్ని, నువ్వు ఇల్లు మా కోడలు అంటే ఏమైద్దమ్మా అంటే వానికి ఎవడు పిల్లని ఇస్తాడు, ఎవరిస్తాడు అంటే ఏమైద్ది అంటే మొగతనం ఉంటుంది అనుకోరట. నేను మరి ఏం జీతం కావాలని ఏం సా అంటే ఇప్పుడు నీకు ఎంత వస్తుందో నా మనవానికి అంత కావాలి జీతం రాగానే అంటే, నేను అన్నా చూడమ్మా వస్తుంది ఎప్పుడు వస్తుంది కన్నా, నీ మనవాడు అమెరికా పోతే నాకు వచ్చే 125,000 అప్పుడు వస్తుంది, కానీ ఈ పనులు చేయకపోతే అక్కడ పెన్లో ఉండదు అని చెప్పిన. అయ్యే గారు, కొంచెంసేపు కొంచెం రాజకీయాలు మాట్లాడదాం. ఏంటనంటారు ఇటు పక్కన తెలంగాణ కానీ అటు పక్కన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఆర్ గ్యారంటీల పథకము ఇచ్చింది, సరే ఇది ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ నేషనల్ పార్టీ. అదేళ్ళు పాలించిన కేసీఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు, దానికి ప్రధాన కారణం ఏంటి అయ్యే గారి మాటల్లో? నేను మెయిన్ అంటే వాళ్ళు ఎన్నికలకు 10-15 రోజుల ముందు ఒక పీపుల్స్ కోర్టు పెట్టి కాంగ్రెస్ ఇదే బట్టి రేవంత్ రెడ్డి మధుయాస్కి నన్ను పిలిచారు జడ్జిగా ఉంటాను, నేనే జడ్జిగా చేశాను. ఇటు కేసీఆర్ ఫ్యామిలీని ఒక బోన్లో పెట్టారు, అటు పక్కన రేవంత్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డిపోజ్ చేశారు. నేను ఆ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటి అంటే వెల్ఫేర్ వ్యవస్థను ఇప్పుడు కేసీఆర్ దానికంటే పెంచవచ్చు. ఓకే, ఎందుకంటే మీరు లక్షలాది కోట్ల కరప్షన్ జరిగిందంటున్నారు కనుక, లోన్లు అనేటివి ఒక ప్రాబ్లం, ఈ వెల్ఫేర్ వ్యవస్థను మీరు 20-25% అన్ని రంగాల్లో పెంచండి, అప్పుడు ప్రజలకు వెల్ఫేర్ ఇవ్వకుండా మీకు ఓటయ్యారు. ఎస్, అంటే సరే వాళ్ళు ఏదో ఈ ఆరు స్కీములు ప్లాన్ చేశారు, ఆరు పథకాలతో నమ్మకం పెరిగింది జనాలలో. ఓకే, తర్వాత వాళ్ళు కూడా కుటుంబ పాలన ఎంత కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లోనే అనేది తెలంగాణ ఉద్యమము. నేను అక్కడ ఒక మాట చెప్పిన, తెలంగాణ తెచ్చింది నేనని కేసీఆర్ అంటున్నాడు, మీరేమో ఇచ్చింది సోనియా గాంధీ, ఇది కరెక్ట్ కాదు. సరే, సోనియా గాంధీ ఇవ్వడంలో ఒక కీలకమైన పాత్ర అక్కడ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ తెచ్చింది ఎవరు అంటే నిజానికి తెచ్చింది గద్దర్ అని చెప్పాలి, కేసీఆర్ కాదు, మొట్టమొదటి ప్రారంభ పోరాటం నుంచి గద్దర్ అని చెప్పారు, గద్దర్ అని చెప్పారు. సో తర్వాత వాళ్ళు ఈ ఆర్స్ పెట్టారు, ఇప్పుడు వచ్చింది. వాళ్ళ మీద ఉన్న టెస్ట్ ఏంది అంటే ఈ ఆరు పథకాలను ఎట్లా అమలు చేస్తారు. రైతు భరోసాలో ఒక ప్రాబ్లం ఏముందంటే ఆయనేమో కౌలుదారులకు ఏనన్నాడు వీళ్ళు ఇస్తామన్నారు, అవును, బట్ ఇక్కడ రిజిస్టర్డ్ కౌలుదారికి లేదు, లేదు, దాన్ని వీళ్ళు వర్కౌట్ చేయాలి. ఈ పాలసీ ట్రాన్స్ఫర్లు డూప్లికేట్ కాకుండా చూడాలి. ఓకే, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ముస్లామికి 4,000 పెన్షన్ పోతుంది, అక్కడే ఒక కోడలకు నెలకు 2,500 పోతున్నాయి, 4,000-6,000 అయిపోతుంది. తర్వాత అక్కడ మన్రేగాలో పనిచేసే ఒక రిజిస్టర్ అయి ఉంటే 12,000 అవును ఇది పోతాయి. తర్వాత వాళ్ళకు ఒక ఎకరం భూమి ఉంటే రైతు భరోసా పోతుంది, మళ్ళీ వాళ్ళే ఇంకొక ఎకరం కౌలు తీసుకున్నారనుకో అది పోతుంది. ఇవి తర్వాత అన్ఎంప్లాయ్ ఉంటే అతనికి ఒక
ఎంతో ఎంతో 5 లక్షలు అన్నారు వాళ్ళు. ఇవన్నీ డూప్లికేట్ అయితే సో వీటిని వాళ్ళు రీవర్క్ చేసుకొని అమలు చేయాలి. అప్పుడు ప్రామిస్ చేశారు కానీ దానికి రూల్స్ ఫ్రేమ్ చేసే దగ్గర చాలా సమస్య. అది వాళ్ళు ప్రాపర్గా అమలు చేసి 2500 ఇస్తామన్న స్కీమ్ని స్త్రీలకి సరే బస్సు ఫ్రీ అది పెద్ద నష్టం కాదండి. చాలామందికి అర్థం కాదేంటి అంటే ఫ్రీ బస్సులలో సమ్మక్క దగ్గరికో ఏ దేవుని దగ్గరికో పోయిన వాళ్ళు ఆ బస్సు ఖర్చు కంటే ఎక్కువ ఆడ ఖర్చు పెడతారు కొంటారు. ఆ కొనుడు జిఎస్టీలోకి వస్తుంది. ఆ జిఎస్టీలో 40% మనకు వస్తుంది. లేదు అంటే స్టేట్ సెక్షన్ స్టేట్కి వస్తుంది. ఓకే స్టేట్ అలా సెంట్రల్ నుంచి 42% వస్తుంది. బట్ ఓవరాల్ స్టేట్ జిఎస్టీ ఎక్కువ ఖర్చు అవుతున్నా కొద్దీ మార్కెట్ వైబ్రేషన్ పెరుగుతుంది. తర్వాత మనీ ట్రాన్స్ఫర్స్ వల్ల రూరల్ మార్కెట్లో విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది. 2020 కరోనా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే కదా. అందరికీ కూడా మంచిగా డబ్బులు పంచుతున్నారు తప్పించి మనకి రాబడి లేదని చెప్పి మాట్లాడారు ఆ రోజున ప్రతిపక్షాలు. కానీ ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతోంది కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిందని చెప్పి అప్పుడు మాట్లాడారు. లేదు వాళ్ళకు అర్థం కాదు. నేను చాలాసార్లు చెప్పిన మన మేధావి జయప్రకాష్ నారాయణ తర్వాత మన ఈ నాగేశ్వరు వీళ్ళు తోసిందల్లా చెప్తుంటారు ఇక్కడ అక్కడ. సి మీరు మాల్ మార్కెట్లో బతుకుతున్నారు ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్ రైట్. చంద్రబాబు నాయుడు పెద్ద సిటీని 30,000 ఎకరాల కట్టేవాడు అనుకుందాం. 20 మాల్స్ వచ్చేటి రూరల్ ఎకానమీలో ఏముండేది. ఆ స్కూళ్ళు కట్టారు. స్కూళ్ళు కట్టడంలో ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు? విలేజ్ కమిటీలు వేసి విలేజ్ కమిటీకి కాంట్రాక్ట్ ఇచ్చారు పేరెంటల్ కమిటీకి. సో ప్రాఫిట్ మార్జిన్ ఎంత పోద్ది అక్కడ? చాలా తక్కువ పోద్ది ఓపెన్. ఇక్కడైతే ప్రాఫిట్ మార్జిన్ ఎంత పోద్ది? నార్మల్గా కాంట్రాక్ట్ ఎకానమీకి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు 60% కూడా రియల్ ఇన్వెస్ట్మెంట్కి పోదు. ఓకే కొంత బ్యాంకులో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది కొంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కొంత వాళ్ళు అవాలకు పంపుతారు, ఇదంతా దందా ఉంటుంది. బట్ రూరల్ ట్రాన్స్ఫర్లో ఆల్ మనీ విద్ ఇన్ మంత్ విల్ కమ్ ఇన్ టు ది మార్కెట్ మళ్ళీ. అట్లా జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ సైక్లింగ్ చాలా సిస్టమేటిక్గా జరిగింది. జనరేటింగ్ సైక్లింగ్ అంతా మొత్తం అంతే. సో దీంతో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఏమొచ్చింది, కలెక్టర్స్ వర్ అన్హ్యాపీ, వాళ్ళ పవర్ లేదు ఫైనాన్స్, ఎమ్మెల్యేల చేతిలో డబ్బు లేదు, ఈ ఎస్సీబీసీ కార్పొరేషన్స్ అనేటివి వాళ్ళు నన్ను కూడా అడిగారు కార్పొరేషన్లకు డబ్బు లేదు అంటే నేను మీరు చైర్మన్ నుండి ఏం చేస్తారా, ఏదో కార్లు లోన్లు అంటారు ఇంకోటి అంటారు, దళితుల పేర్లతో అగ్రకులాలు తీసుకొని కార్లు కొనుక్కొని వాళ్ళు నడుపుకుంటారు, మీకు ఒక లాభీ ఉంటుంది. కానీ బీసీ ఆడవాళ్ళ అకౌంట్లోకి పోయినంత డబ్బు మీరు ఏ కార్పొరేషన్ పేరుతో అని ఇచ్చినరా? లేదు ఇచ్చినరా? తర్వాత ఎస్సీ కార్పొరేషన్లో అంత డబ్బు పోయింది, లెక్క చూడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, 56 మంత్స్లో గత ఫిబ్రవరి 256,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ల అకౌంట్లలోకి పోయినాయి అంటున్నాడు. ఇవి ఎక్కడికి వచ్చినాయి? మళ్ళా వాళ్ళ ఇళ్ళల్లో అండర్గ్రౌండ్లో పెట్టుకోలేదుగా, మళ్ళీ రొటేషన్లోకి వచ్చింది. తర్వాత దిస్ హెజ్ నాట్ బికమ్ ఏ బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్లు కావు అవి. అవును, దెర్ ఇస్ నో స్కోప్ బికాస్ ఇట్ ఇస్ ఎ ఫ్లోటింగ్ మనీ. ఎస్ కనుక ఎకానమీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకానమీ కూడా అట్లే బూస్ట్ అవుతుంది. బట్ దే విల్ హ్యావ్ టు వర్కౌట్ ది మొడాలిటీస్. అది వాళ్ళకు శ్రీధర్ బాబు కూడా ఒక దగ్గర కలిస్తే చెప్పిన నేను, నో యువర్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ లాట్ ఆఫ్ స్కీమ్ పెట్టారు కదా, బట్ యు హ్యావ్ టు వర్కౌట్ ద మొడాలిటీస్ వెరీ వెల్. లేకపోతే కేసీఆర్కి వచ్చిన ప్రాబ్లం మీకు ఎక్కువ వస్తుంది. ఇంకా దళిత బంధు అన్నాడు ఏమి ఇయ్యలేకపోయాడు, 3 ఎకరాలు అన్నాడు ఇయ్యలేకపోయాడు, అది రాకుండా చూడాలని వాళ్ళ ఇష్టం వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో పెద్దగా ఏమి అంటే ఇప్పుడు పొలిటికల్గా కొంత ఒక రకమైన అనిశ్చితి నడుస్తోందని అంటున్నారు. అటు పక్కన తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలన్న ఆలోచన, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం మాట. సో ఇన్నాళ్ళు అభివృద్ధి చేశాను, ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలనంటే కనుక మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని కొంత ఒక రకమైనది నడుస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు, అది మొండిగా యంగ్ ఏజ్లో ఎక్స్పెరిమెంట్లో ఒకసారి సక్సెస్ అయ్యాడు. అదేంది నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, గతంలో కూడా లేదు. నేను నా పార్టీతోటే పోరాడుతా, నాకు వచ్చిన సీట్లతో. అట్లనే ఆయన అన్యూజువల్గా 2/3 మెజారిటీని మించి వచ్చాడు. తర్వాత తన ప్రోగ్రాంలన్నీ ఏ అడ్డంకి లేకుండా అమలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పొత్తులతోటి సమస్య ఏమైంది అంటే రేపు వచ్చిన తర్వాత
పవన్ కళ్యాణ్కు ఏ వెల్ఫేర్ తెలియదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అత్తారింటికి దారేదో చూపెట్టగలడు కానీ ప్రజల బాగుకు దారేందో ఆయన చూపించలేడు. చాలా కాంట్రవర్సీ అవుతుంది మీరు అన్న స్టేట్మెంట్ అది. ఆయన చూపెట్టలేడు. ఓకే, ఈ చంద్రబాబు నాయుడుతో కొట్లాట వస్తుంది. చంద్రబాబు నాయుడి ప్రాబ్లం ఏంటి అంటే ప్రజలకు అకౌంట్లోకి డబ్బు కొద్దిగా ఇచ్చి మిగతాది ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనేది. ఆయన కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడర్ ఆయన. అంటే సింగపూర్ నుంచి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ లీడర్ నెట్వర్క్, కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడర్ ఆయన, కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడర్ ఆయన. సో ఈ కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడరు ఆలోచనతోటే బాగా పంటలు పండే 30,000 ఎకరాలని ప్రపంచంలో ఏ దేశంలో అట్లా చేయలే. క్యాపిటల్ 10 ఎకర్స్లో కట్టవచ్చు, తర్వాత అది దాని చుట్టూ డెవలప్ అయితే సిటీ అవుతుంది. అది కాకపోతే యూ కెన్ గివ్ ఏ ప్లాన్. బట్ తెలుగుదేశం వాళ్ళు అట్లా అనట్లా, అది 30,000 ఎకరాలు మేము తీసుకోవటమే చాలా గొప్ప అని అంటున్నారు. అదే రైతుల దగ్గర నుంచి అదే అని అని ఆయన వాళ్ళని ఒప్పించడమే చాలా గొప్పది. ఎకరానికి 50,000 వాళ్ళ పంట నష్టానికి ఇచ్చుకుంటూ వచ్చాయండి. అది ఇప్పుడు జగన్ కూడా భరించాడు కదా. అవును, ఇట్స్ నాట్ ఎన్ ఆటోమేటిక్ అమౌంట్. ఇప్పుడు అక్కడ ఉన్న పంటలు పోయినాయి, పోయినాయి మొత్తం అన్ని. అక్కడ అక్కడ ఉన్న ఎకానమీ పోయింది. అసలు తమలపాకు ఎకానమీ అది, అదంతా దెబ్బతీసినావు నువ్వు. ఇప్పుడు 30,000 దాంట్లో అది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? కాంట్రాక్టర్ల ఈ సిండికేట్ ఉంటుంది, దాని లీడర్గా పనిచేసిన ఆయన. అదే అందుకనే అన్నారుగా కాంట్రాక్టర్ల సిండికేట్ లీడర్. సో అక్కడ అది కాంట్రాక్ట్ చేసి పెద్ద సిటీ కట్టి జనాలకి చూపెట్టారు. కానీ జగన్ దాన్ని ఉల్టా ఎక్స్పెరిమెంట్ చేశాడు, కంప్లీట్ కాంట్రాస్ట్. ఇది ఆ బెనిఫిట్తో అంటే నాకు మీరు కొన్ని వీడియోలో ఆ ఉమెన్ మాట్లాడితే చాలా చిన్న ఉమెన్, సాధారణ ఉమెన్, ఏమేమి ఇచ్చాడు, మా ఇల్లు ఏమైంది అని. తర్వాత ఆయన ఆరోగ్యశ్రీ కోసం చేసిన ఎఫర్ట్స్ కరోనా టైంలో, తర్వాత హాస్పిటల్ని ఇంటింటికి డాక్టర్లను పంపిన. సో తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు బాగా అటాక్ చేస్తున్నారు. బట్ నా ఉద్దేశంలో నేను నిన్న వ్యాసంలో కూడా రాసిన, చైనాలో ఎగ్జాక్ట్గా ఇట్లాంటి దాన్ని హెల్త్ సెక్టార్లో కల్చరల్ రెవల్యూషన్ పీరియడ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు మావో సేతుంగే. బేర్ ఫుడ్ డాక్టర్లను పెట్టారు. ఈ బేర్ ఫుడ్ డాక్టర్లు ఏంది అంటే మన ఆర్ఎంపీల కంటే ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇళ్ళకు పోయి రోగాలను చూడడం, బేసిక్ బీపీలు, షుగర్లు, తర్వాత బేసిక్ డిసీజెస్ పెట్టడము. దానికి మినిమం మెడికేషన్ అక్కడే జరుగుతుంది, మ్యాక్సిమం హై ఎండ్ హాస్పిటల్కు లింక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన 250,000 వాలంటీర్లను పెట్టి స్కీములను హెల్త్కు వాటిని లింక్ చేశాడు. ఓకే, వాళ్ళు జ్వరం వచ్చినా కూడా చూపెట్టాలి వాలంటీర్ లింక్ చేశారు. అది అయిందని అందరు చెప్తున్నారు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు నాకు దిస్ ఈజ్ ట్రూ అని. సో ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రోజుల్లో ఆ వాలంటీర్లు ఏం మాట్లాడదు, 6,000 5,000 కదా వాళ్ళకి ఇచ్చేది నిజమే. ఇప్పుడు మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ల మ్యాక్సిమం శాలరీ 14,000. ఒక అమ్మాయికి 10,000 అమ్మాయి ఉంది, మా బంధువుల అమ్మాయి. వాళ్ళ తమ్మునికి 100,000 రూపాయల జాబ్ ఉంది, నిన్న వచ్చాడు ఆ పిల్లగాడు నాకు. సార్ నాకు ఇక్కడ 100,000 రూపాయల కంటే అక్కకు 10,000 ఊళ్ళున్న కాడ వచ్చాడు చాలా మేలు అన్నట్టు. రైట్, ఇంత వ్యవసాయం చూసుకుంటారు, ఇది స్కూల్కి పోయి వస్తుంది. సి యూ హ్యావ్ నాట్ ఎగ్జామిన్డ్ ది సస్టైనబిలిటీ ఆఫ్ దోస్ 2,50,000 పీపుల్ ఇన్ దట్ కరోనా టైం. వాళ్ళు ఎంత ఆత్మగౌరవంతో మాట్లాడాలి. కనుక జగన్ ఎక్స్పెరిమెంట్. తర్వాత పుస్తకాలు, ఈ టీచర్లు ఏం చేసేవాళ్ళు అంటే మేము ఇంగ్లీష్ ఎట్లా చెప్పగలుగుతాం. ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు నేను చాలా చోట్ల మాట్లాడాను, మురళి, తర్వాత అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళకి యంగ్ లేడీ అట ఆమె. ఆమె ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ని స్టడీ చేసి, సార్ ఈ టీచర్ల ప్రాబ్లం మనం ఓవర్కమ్ కావాలంటే బైలింగ్వల్ బుక్లు ప్రింట్ చేద్దాం, దాన్నే మిర్రర్ ఇమేజ్ బుక్, వన్ సైడ్ ఇంగ్లీష్, వన్ సైడ్ తెలుగు. తెలుగు నేను అవి తెప్పించున్నాయి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఆ బుక్స్. ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఇట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈ విషయం నేను రాహుల్ గాంధీ అడిగితే కూడా చెప్పిన, ఇప్పుడు నార్త్ ఈస్ట్ హిందీ రీజియన్లో కూడా ఇంగ్లీష్ మీడియం మీరు పెట్టాలి, కాంగ్రెస్ లేకపోతే జనం నమ్మరని నేను చెప్తే టీచర్లు ఎక్కడి నుంచి వస్తారని. అంటే నేను నా టీచర్లు దేనికండి, అంటే బీఏ బీఎడ్ బేసిక్ స్కూల్ ఇంగ్లీష్ చెప్పలేడా, చదవలేడా, చదువుతారు. దెన్ లెట్ దెమ్ ప్రింట్ బైలింగ్వల్ బుక్స్. ఓకే, కర్ణాటక సిద్ధరామయ్య
ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని తోలాడు నా దగ్గరికి, మధు బంగారప్ప. ఐ టోల్డ్ హిమ్ డూ నథింగ్, ప్రింట్ బైలింగ్వల్ బుక్స్, ఇట్స్ ఆల్సో టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్. కనుక హీఎస్ సి జగన్ హ్యాస్ పుట్ హిస్ నెక్ ఇన్ టు ఏ కటింగ్ మిషన్. దెన్ ఫర్ 5 ఇయర్స్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ రియలీ పుట్. ఎందుకంటే బీజేపీ కూడా అది ఇష్టం లేని ఎజెండా. బీజేపీ న్యూ ఎకనామిక్ పాలసీలోనే 8th వరకు మదర్ టంగ్లో ప్రిఫరబుల్ ఇచ్చింది కొత్త అండ్ ఈ ఫాట్ కోర్ట్ జడ్జెస్. సో జగన్ గెలుస్తాడు. తర్వాత నాకు అర్థం కాదు, ఒక రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి నువ్వు, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్వి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని రోజు సైకో అంటావా? ఒకటి కాదు రెండు కాదు 5 ఏళ్ళు వ్యవస్థను నడుపుతున్నాడు, పార్టీని మేనేజ్ చేశాడు, తండ్రి చచ్చిపోయిన టైంలో ఇదంతా చేసుకొని జైలుకి పోయొచ్చు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు విమర్శించు. ఆయనే కాదు వాళ్ళ అబ్బాయి కూడా అంటున్నాడు కదా సైకో అని. అదే నాకు ఒకటే అనిపించింది నిన్న ఏదో చూస్తుంటే, రేపు మళ్ళా జగన్ గెలిస్తే వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ అంతా సైకో అయిపోయింది, ఇక మనం ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో అంత నాన్ సైకోస్ ఉన్నారు, అక్కడ పోయి ఉందాం రాబాయ్, ఆ స్టేట్నే సైకో అయిపోయిందని వెనక్కి వచ్చేస్తారు. అది ఏమన్నా కామన్ సెన్స్ ఉందండి? హౌ కెన్ యూ సే టాక్ అబౌట్ ఎ చీఫ్ మినిస్టర్ హూ ఈజ్ రూలింగ్ విత్ ఆల్ ది సి తప్పులు లేకుంటే, వీక్నెస్ లేకుండా, అరగన్సో గిరగన్సో లేక తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన కేసీఆరే రాగానే మైసూర్ ప్యాలెస్ కట్టుకున్నాడు, దాంట్లోకి ఎవ్వరు పోకుండా మొత్తం బ్యారికేడ్లు పెట్టుకున్నాడు, గద్దర్నే గద్దను చేసి కూర్చుండబెట్టాడు. ఆ గద్దర్ ఇప్పుడు ఈయనకు దయ్యమై పడ్డాడు వెంట. గద్దర్ చచ్చినాక నేను బతకడనుకున్నా, నువ్వు చాలా యాగాలు చేసినావు కదా, గద్దర్ చచ్చినాక నీ వెంట పడతాడు. మా గద్దర్ను గద్ద చేసి కూర్చుండబెట్టినావు 3 గంటల పాటు నీ మైసూర్ ప్యాలెస్లో. ఆ మైసూర్ ప్యాలెస్లో దళిత్ బట్టి కూర్చున్నాడు. నిమ్మన్న పోయి ఆయన ఒక పూట డిన్నర్కి పిలుస్తా పోయినా నేను, ఏం ప్యాలెస్ అండి, ముఖ్యమంత్రి కట్టుకునేదా అది? ఆయనే సిగ్గుపడుతున్నాడు దాంట్లో ఉండడానికి. అది రాజశేఖర రెడ్డి గారు కట్టింది కదా? లేలే అది ముందే చిన్నది, అది అది అప్పుడు కూడా పోయినా నేను, దాంట్లో ఉండొచ్చు కదండి. వెనక మూడు పెద్ద బిల్డింగ్స్, వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడడానికి మనవాడికి ఒక పెద్ద బిల్డింగ్ అది. అరే ఇది సి దిస్ ఈస్ ఇప్పుడు జగన్ నీ అంత అని వాళ్ళ చెల్లె కూడా అంటుంది. ఇప్పుడు ఇక్కడ నీ అంత అన్నావు, అన్నాక మా నర్సంపేటకు పోయినప్పుడు అక్కడ వాళ్ళే టాక్ చేశారు, ఇప్పుడు రేపు పోయి అన్న అరెస్ట్ చేసిండు అన్న. అరే ఏంది ఇది దిస్? నేను అనేది ఏంటి అంటే, ఈ పార్టీలు అన్నీ కలిసి చేస్తున్నప్పుడు ఓకే, జగన్ వెల్ఫేర్ స్కీమ్ ఇది ఉంది కదా, మేము ఇంతకంటే బెటర్ ఇవి చేస్తాం, స్కూల్ సిస్టమ్ని ఇట్లా మారుస్తాం, మీ వెల్ఫేర్ సిస్టమ్ని ఇట్లా మారుస్తాం, మీ మొత్తం కన్స్ట్రక్షన్ క్యాపిటల్ని ఈ రూపంలో చేస్తాం, మీ ఎజెండా చెప్పుకోండి. లేదు అంటే ఎంతసేపు రాజకీయాలు మాట్లాడుతున్నారే కానీ ఏవైతే అమలు చేస్తున్నారో, ఏవైతే ఇప్పటి సంస్కరణలు తీసుకొచ్చారో, వాటి మీద ఏ పార్టీ కూడా మాట్లాడట్లా, ఇక్కడ కూడా మాట్లాడలా. సి దాని అర్థం ఏంది, ఎట్లో ఒకట్లో ప్రజలు మనల్ని నమ్మి వస్తే ఇవన్నీ పీకేద్దాం, ఇప్పుడు ప్రజలకు పోయినవన్నీ తీసేద్దాం, అమ్మ ఒడి ఉండదు, బడి కాలేజ్ ఫీజు ఉండదు, లేదు కంటిన్యూ చేస్తామని చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం చేస్తావు అని మేనిఫెస్టో రిలీజ్ చేయి ప్రాపర్గా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఈజ్ అన్ ఐడియాలజికల్ హిస్టారికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇష్యూ. అసలు ఒప్పుకోరు వాళ్ళు దాన్ని, ఎందుకంటే తెలుగుతోనే పుట్టింది మా పార్టీ అని అంటున్నారు వాళ్ళు. నేను పంపినప్పుడే 98లో నేను పిల్లలకు పాంప్లెట్ రాశాను, అప్పుడు ఉస్మానియా పిల్లల్ని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాకుండా ఉన్న దశలో మీటింగులు పెట్టి మాట్లాడి ఒక పాంప్లెట్ రాశా, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెట్టడమే దీనికి పరిష్కారం అని. అది ఇచ్చి నేను చంద్రబాబు నాయుడు దగ్గర పంపాను ఒక టీముని. మా దగ్గర చాలా తెలివైన ఉద్యమ పిల్లలు ఉండేది, వాళ్ళు అసెంబ్లీలో పోయి కలిసిన రాయన్ కలిస్తే పాంప్లెట్ చూసి, బాబు మా పార్టీ పేరే తెలుగుదేశం, మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం గవర్నమెంట్ స్కూల్లో అంటే దానికి దీనికి ఏంటి అంటే దాంట్లో పిల్లవాడు ఉండి, సార్ అది నిజమే కానీ మరి మీ లొకేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు పెట్టినా సార్ అని అడిగాడు. అడిగితే ఇక ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. సో దిస్ డజంట్ వర్క్. ఓకే, జగన్ ఇంకొక 5 ఏళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చీఫ్ మినిస్టర్గా పెట్టుకుంటే
కరోనా లాంటిది రాకుండా ఇదే ఎజెండాను ఆయన ఇంప్లిమెంట్ చేస్తే దట్ విల్ బికమ్ ఏ మోడల్ ఫర్ ద నేషన్. నేను సిద్ధరామయ్య వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కదే చెప్పాను, సింపుల్గా బైలింగ్వల్ బుక్స్ ప్రింట్ చేయండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. మీరు ఆప్షన్ ఇచ్చినా కూడా పిల్లలు మెజారిటీ ఇంగ్లీష్ మీడియంకి వస్తారు, అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. సో నేను అనేది ఏంటి అంటే, ఒక నేషన్ని అభివృద్ధి చేయడానికి ఒక న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్ కావాలి. పాత మోడల్స్ చేస్తాము ఫెయిల్ అవుతాం, దట్స్ వాట్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఈస్. సో జగన్ హెస్ షోన్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ మోడల్. ఇప్పుడు నవీన్ పట్నాయక్ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాడు, ఆ ఒరిస్సాలో ఏమీ మార్పు లేదు, ఆ ప్రజలు గుడ్డిగా నమ్మి వేస్తున్నారు ఆయన. అట్లాగే అక్కడ యోగి ఆదిత్యనాథ్ కూడా పాపం, ఆయన ఏమీ కొత్తగా తెచ్చేది ఏం లేదు, ఆ ప్రజలకు ఏమీ చదువు రాదు సరిగా ఏదీ లేదు. సో ఇప్పుడు టెంపుల్ చుట్టూ తిప్పుతున్నారు, ట్రైన్లు వేసి రామ మందిరానికి పంపుతున్నారు, విమానాలు ఇచ్చి కూడా పంపుతున్నారు, వేస్తారు కావచ్చు నాకు తెలియదు. ఇప్పుడు ప్రజలు ఇఫ్ దే డోంట్ రియలైజ్ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ దే విల్ గో అరౌండ్ దిస్. ఓకే, కానీ నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనాభా డివైడ్ అవుతుంది. సిద్ధం సభలు మూడైనాయి ఇప్పటికీ, తర్వాత ఈ ఈ సోషల్ మీడియాలో జగన్కున్న ప్రచారంలో వీళ్ళకి 10% కూడా లేదు. మొత్తం మీరు చూడండి ఒకసారి యూట్యూబ్లో లేదు. సో ఎక్కడి వరకు డివిజన్ వచ్చింది అంటే, ఇంగ్లీషు ప్రైవేట్ సెక్టార్లో చదువుకునేది, ప్రైవేట్ సెక్టార్ స్కూళ్ళను నడిపేటోళ్ళు, ఇండస్ట్రీలో వాళ్ళ ప్రయోజనాలు చూసేటోళ్ళు, కులాల వారీగా డివైడ్ అయిన కమ్మలు, ఒక సెక్షన్ కాపులు, వీళ్ళంతా చంద్రబాబు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చుట్టూ వస్తున్నారు. సో ఒక 35% పాపులేషన్ సాడీలు గిట్టు ఉన్నది ఓకే జగన్ వైపు, వీళ్ళ వైపు, వీళ్ళ వైపు. కొంత ఎప్పుడు ఒక 6-7% గోడ మీద ఉంటుంది. ఇక మూడో కూటమి ఇప్పుడు కొత్తగా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ తో చేరి నిన్ననే చూసిన నేను, వాళ్ళకు ఏ ఎజెండా లేదు ఇప్పుడు. కమ్యూనిస్టులకు అయితే అసలు ఆలోచనే లేకుండా పోయింది. అయ్యో పాపం చాలా బాధగా ఉంది నాకు. వాళ్ళకు వెల్ఫేర్ అనాలన్నా తెలుస్తలేదు, లేదు ఇంగ్లీష్ అనాలన్నా తెలుస్తలేదు, తెలుగే ఉంచమనాలన్నా తెలుస్తలేదు. వాళ్ళు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఉన్నారు, పోయి ఏదో కాంగ్రెస్తో కలుస్తామంటున్నారు. వాళ్ళకు అన్ని సర్వేలు 0 చూపెడుతున్నాయి. సో వాళ్ళు కూడా వెల్ఫేర్ ఏం చేస్తారో చెప్తే ఇంతో అంతో ఇట అవుతుంది. అయితే వాళ్ళు ఎవరిని కోస్తారో, బీజేపీ ఎవరిని కోస్తుందో కూడా తెలియదు. తర్వాత విచిత్రంగా ఏంది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీజనల్ పార్టీల సిచ్యువేషన్, తమిళనాడు సిచ్యువేషన్, ఓకే రెండు రీజనల్ పార్టీలే అధికారంలో ఉన్నాయి. అవును, నేషనల్ పార్టీలు స్మాల్ లెవెల్లో ఉన్నాయి చాలా. కానీ ఈ రెండు నేషనల్ పార్టీలు, ఒక పార్టీనేమో పార్టీ ప్రెసిడెంట్ వదినని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసింది, ఒక పార్టీతోనేమో ఒక పార్టీ ఏమో పార్టీ ప్రెసిడెంట్ చెల్లెని తీసుకొచ్చేసి వీళ్ళు. ఇది ఇది ఏం ఎక్స్పెరిమెంటో నాకు అర్థం కాలే. ఓకే, ఇది ఇది మంచి చేయడానికా వాళ్ళకి చెడు చేయడానికా నాకు తెలియలే. అచ్చా ఇప్పుడు కాంగ్రెస్కు ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి, నిజంగానే షర్మిల జగన్ నేను జైలుకు తోలుతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెల్లే, లోపల ఏం చెప్తుందో వీళ్ళకి. తర్వాత ఈయన వాళ్ళ భువనేశ్వర్ కూడా తిరుగుతున్నది, ఈమె వాళ్ళకి అక్క, రాత్రి ఏం చెప్తున్నది ఎవరికి తెలుసు. ఇది ఐ డోంట్ నో వాట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ దిస్, బట్ ఐ థింక్ బై అండ్ లార్జ్ జగన్ ఈజ్ లైక్లీ టు కమ్ బ్యాక్. బికాస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మాస్ 50% ఈజ్ కంప్లీట్లీ లైన్ డ్రా. వాళ్ళు సాలిడ్గా పోయి ఓటేస్తే అన్నీ వస్తాయా రావా వేరే విషయం, కానీ అధికారంలోకి అయితే 110-120 వరకు షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. సో మొత్తం ఫైనల్గా ఐలే గారు హిందూ వ్యతిరేకని అనుకోవాలా, హిందూకి హిందూ వాది అని అనుకోవాలా? అట్లా కాదండి, హిందూయిజం ఒక మతం అని అంటే, ఇస్లాం మీద కూడా నేను స్టడీ చేసిన తర్వాత ఒకటే మాట చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇస్లాం తీసుకో ఎందుకు తీసుకో అని వచ్చి అఫీషియల్గా కూడా అడిగారు, నేను ఒకటే చెప్పిన, ఆ మతంలో నీకు నేను వస్తే, నేను ఒక మసీదు పెట్టుకుంటే నా మసీదుకు స్త్రీ వస్తుంది, ముల్లాను పెట్టుకుంటా నేను, యాక్సెప్టబుల్లా కాదా? యాక్సెప్టబుల్ కాదు. తర్వాత అక్కడ నేను ఇంగ్లీష్లోనే ప్రేయర్ చేస్తా, యాక్సెప్టబుల్.
అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా, యాక్సెప్టబులా కాదా, వాళ్ళు ఉర్దూ కావాలి. కానప్పుడు నేను రాలేను. నేను ఎందుకు అంటే వాళ్ళు అనేది ఏంటంటే నేను స్వర్గం పంపుతాం అంటున్నా. అంటే నేను అది మా అమ్మ మా మా అమ్మ గొర్రెలు కాసుకున్నది. ఆమె నేను 9వ తరగతిలో ఉండగా చచ్చిపోయింది. చచ్చిపోతే అయ్యగారు తీసుకుపోయి కులమంతా పోయినరు, నది ఒడ్డున స్నానం బాగున్నది మాకు. అక్కడ స్నానం చేసి బోడగుండు గీకి నాకు గడ్డి ఉంగరాలు పెట్టిండు, ఇవి చేసి పైకి నీళ్ళు చదివిండు. అల్లిదండి ఇద్దరు అయ్యగారులు ఉన్నారు, ఒక ఆయన బ్రాహ్మణ్, ఇంకొక ఆయన మాకు షైవిజం కూడా ఉంటుంది. ఓకే, సో లింగాల అతను, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆఖరికి మా ఫాదర్ని అయ్యగారు, బ్రాహ్మణ అయ్యగారు ఒక ఆవును అడిగాడు. అయ్యా ఇప్పుడే అకస్మాత్తుగా నా భార్య చచ్చిపోయింది, ఇప్పుడు పుట్టిన లేగదూడలేవు, నేను ఇప్పుడుగా తర్వాత ఇస్తాను అన్న అయినాక ఆయన కాళ్ళు దాపి కాలు మొక్కమన్నాడు. నేను మొక్కనన్న. అంటే ఆయన చూసిన పూర్వకాలం చదివిస్తే గిట్టిన అవుతారు అని కులాన్ని ఎగదోలేరు. వర్చువల్గా కొట్టుడు ఒక్కడు తప్పకుండే నన్ను, ఎందుకంటే మా వాళ్ళందరికీ కళ్ళు తెచ్చి రెడీ ఉంచుతాం, ఆడ చెట్టు కింద అది రెడీ ఉంటుంది. సో కళ్ళు తాగి వాళ్ళు పోయి తినాలి, మా అవ్వ చచ్చిపోయింది పెద్ద సమస్య కాదు. ఆఖరికి ఆయన మీ తల్లి స్వర్గం పోదునే అన్న అయ్యగారు, మా అవ్వ ఆల్రెడీ స్వర్గంలోనే ఉన్నది, నువ్వు పోతావో లేదో నాకు తెలియదు, కానీ మా అవ్వ పాపాలు చేయలే, ఖచ్చితంగా స్వర్గంలో. ఇది స్వర్గం నరకం సమస్యగా. రిలీజన్ షుడ్ బి ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈక్వాలిటీ. నేను అదే మొదట్లో మీతో ఉంది. నన్ను ఒక టీవీ ఛానల్ హిందీ వాళ్ళు అడిగారు, వాట్ ఈజ్ యువర్ బిలీఫ్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? అంటే నేను ఎస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. వాట్ ఈజ్ యువర్ గాడ్? మై గాడ్ ఈజ్ ఈక్వాలిటీ. సో ఇది హిందూయిజమా ఇంకోట నాకు సమస్య. సర్వమానవ సౌభ్రాతృత్వం అనే దానికి మీరు ఓకే అంటారా? సరే, ఆల్ హ్యూమన్, ఇప్పుడు హిందూయిజం కనుక రేపు ఐడల్ వర్షిప్ సమస్య ఎట్లుంటుంది, వేదిక ఇష్యూలు ఎట్లుంటాయి, అవన్నీ పక్కకు పెట్టినా ఒక మాలా మాదిగ సాకలి మంగళ నుంచి బ్రాహ్మణుల వరకు హిందువులు అనుకున్నోళ్ళనే, బయట ఉన్నోళ్ళను, ఇప్పుడు నేను హిందువుని కాదని పుస్తకం రాసిన, నాకు పూజారి వృత్తి నువ్వు ఇయ్యకు, కానీ నేను నమ్మేటోళ్లకు పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి, పూజారి వృత్తిలోకి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళని కులాలు లేకుండా పెట్టండి, ఆడవాళ్ళకు కూడా ఆ ఈక్వాలిటీ ఇవ్వండి. అది అది ఇచ్చినాడు, నాకు దాంతో పెద్ద సమస్య ఏమి లింగ భేదం ఉండకూడదు, అన్ని అన్ని వర్ణాలు వర్గాలు కలిసి ఉండాలి. మెన్ అండ్ ఉమెన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ అని అన్నప్పుడు లెట్ మెన్ అండ్ ఉమెన్ బి ఈక్వల్, లెట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బి ఈక్వల్. తర్వాత అందరు పనిచేసి బతకాలి, పనిచేయకుండా సిద్ధాంతాలు చెప్తామే, అది నేను నా పుస్తకంలోనే రాసిన. లేబర్ యాజ్ లైఫ్, రైట్? దేర్ షుడ్ నాట్ బి లీజర్ యాజ్ లైఫ్. లీజర్ అనేది ఉండకూడదు, లైఫ్ కాదు, అది లైఫ్ కాదు, దేశం నాశనం అయిపోద్ది. సో కులాలుగా లీజర్ పెట్టుకొని కూర్చొని సిద్ధాంతం వెళ్తాం అంటే రేపు నాగల్దున్నుడు అడ్డం తిరుగుతుంది, చెప్పులు చేసిన వాళ్ళు అడ్డం తిరుగుతారు. గాడ్ ఆల్సో క్రియేటెడ్ షూస్. వై గాడ్ ఈజ్ అగైనెస్ట్? ఇంకొక పాయింట్ కూడా రేజ్ అవుతుందండి, మీరు అన్నట్టుగా లేబర్ ఈజ్ లైఫ్ అని అన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని అసమర్థులను చేసినట్టు కాదు, మరి పథకాలు వాళ్ళకి అమలు చేసి. నేను ఒకటి నాకు అనువదించి చెప్తా. ఓకే, నేను 60కి రిటైర్ అయినా నాకు పెన్షన్ వస్తుంది, రైట్? పెన్షన్ వస్తుంది కదా, నేనేదో 36 ఏళ్ళు పాఠాలు చెప్పినా అని ఇచ్చిండ్రు. ఇప్పుడు లేచి కాలే, నేను నాతో పని చేయించాలి కదా, ఎతికిస్తున్నారు చాలే అని చెప్పి. భారతదేశంలో ఉద్యోగస్తులంత లేజి, ఏ రైతు కాలేడు, ఏ కూలి కాలేరు. అరే వాళ్ళు లేజి అయితే పంటలు ఎట్లా పండుతాయండి? నువ్వు పోయి పండిస్తున్నావా? లేదు, సర్ప్లస్ రైస్ ఎట్లా వస్తున్నది నీకు? సర్ప్లస్ గ్రెయిన్ ఎట్లా వస్తున్నది? నీ మార్కెట్ అంతా ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నెలకు 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే లేజీ అవుతాడు. నువ్వు రోజు కూర్చొని జయలలిత ప్రాపర్టీ ఎంత వచ్చిందో నిన్న టీవీలో చూశారు కదా, జయలలిత డిస్ప్రపోర్షనల్ కర్ణాటక 9 కిలోల బంగారం, 4 కిలోల వజ్రాలు, 11,000 పట్టు చీరలు, దేనికొచ్చి ఏందండి ఇది? ఆమె ఎప్పుడు లేజీ కాలే, చాలా డైనమిక్ యాక్టివ్ అనమాట. దిస్ ఇస్ నాన్ సెన్సికల్ థియరీ. ఓకే, అంటే రోడ్లు ఊడ్చేటోళ్ళు లేజీ అయిపోతారు, బట్టలు ఉతికిన వాళ్ళు లేజీ, చెప్పులు చేసేటోళ్ళు లేజీ. ఏం కూసోకుండా నేను 2 పాఠాలు చెప్పొస్తే లేదా ఇంకొక మంత్రం చదివితే మనం హార్డ్ వర్కింగ్ హ్యూమన్ బీయింగ్స్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్, హౌ కెన్ ఇట్ బీ? నా అనుభవం లేదా, నేను ప్రొఫెసర్ అయినాక ఎన్ని పాఠాలు చెప్పిన రోజు
నేను రెగ్యులర్గా చెప్పేటోని. తెలంగాణ ఉద్యమంలో పాఠాలు చెప్పకుండా ఎగ్గొట్టిన రోజుల్లో నేను పిల్లల్ని పిలిచి పాఠాలు చెప్పిన. ఇంకా దిస్ ఈజ్ రాంగ్ థియరీ. ప్రజల్ని అవమానపరుస్తున్నారు. ఈ మేధావుల మీద ప్రజలకు అందుకే చాలా కోపం ఉంది. నన్ను కొడతానంటే ఒక దశలో ఎంతమంది నాకు సాయం వచ్చారు తెలుసా? ఒకవేళ నన్ను ఎవరైనా చంపితే ఏమైందో వాళ్ళకి అర్థమయ్యేది. ఎందుకు? నేను కేవలం వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అంతే. వాళ్ళకు నోట్లో బువ్వ కలిపి పెట్టట్లేదు కదా. సో దే షుడ్ అండర్స్టాండ్, లెట్ దెమ్ నాట్ టాక్ దిస్ నాన్ సెన్స్. రైట్. ఊళ్ళల్లో బతికి వ్యవసాయం చేసే ప్రజలు లేజీ అవుతారు. మనమేమో పెద్ద ఇక్కడ పొడి చేస్తున్నాం ఈ దేశాన్ని. దిస్ ఈజ్ రబీష్. కరెక్ట్ కాదు అది. రైట్. మంచిది కాదు. చాలా విషయాలు మాట్లాడాలి కొంచెం టైం వల్ల మీతో. థ్యాంక్ యూ. మళ్ళీ తప్పకుండా ఇంకొక అవకాశం ఇస్తే మళ్ళీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.